హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. ఎంతో గొప్ప గొప్ప సినిమాలను మనకు అందించి సూపర్ హిట్లు తన సొంతం చేసుకున్న ముప్పల్నేని శివగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ప్రస్తుతం ఏం జరుగుతుంది మీ కెరీర్? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మంచి మూవీస్ చేశాను, మంచి బ్యానర్స్ చేశాను, అలాగే ఓన్ డైరెక్షన్లో కూడా మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. సో ఎక్కడో ఒక విలేజ్ నుంచి వచ్చి ఇలాంటి మంచి ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసి ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ పొందటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషికి తృప్తి అనేది ముఖ్యం. ఆ తృప్తి నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. ఇండస్ట్రీకి వచ్చేసి నేను 26 ఇయర్స్లో అప్పుడు వచ్చాను. ఎందుకంటే 75లో నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, బీఏ డిగ్రీలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. అంతకుముందు అంతా నేను మా అమ్మగారికి లేక 10 ఇయర్స్కి పుట్టినవాడిని నేను. అందుకని తను నన్ను బాగా చదివించాలని కోరిక. దాంతో నాకేంటంటే ఒక సరదాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది ఒక చిన్న అంబిషన్ అనమాట. సో ఎక్కువ మూవీస్ చూసేవాడిని కాలేజీలకు బంక్ కొట్టి. ఆ మూవీస్ చూసినప్పుడు అంటే బేసిక్గా నేను పెయింటర్గా కూడా చాలా మంచి మంచి చిత్రాలు గీసేవాడిని. ఆంధ్రజ్యోతి, ఆ రోజుల్లో మాన్స్టర్స్ ఎమర్జెన్సీ, అలాగే విశాల ప్రపంచంలో విషాద గాథలు, ఇట్లాంటి పెయింటింగ్స్ వేసేవాడిని. కాలేజ్ డేస్లో స్కూల్ 10th నుంచే నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాడిని. ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తే కొంచెం ఆలోచనాత్మకంగా రాయటంతో ఎక్కువ చోట్ల ఎగ్జిబిషన్కి నన్ను పిలిచేవాళ్ళు, నా చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అంతా. సో కాలేజీలో కూడా బాగా ఆ రోజుల్లో మంచి ఫెమిలియర్. సో నేను ఈ మూవీస్ చూసేటప్పుడు ఏంటంటే నాకు నచ్చని సీన్స్ అవాయిడ్ చేసి, సో నేను కొత్తగా క్రియేట్ చేసి చెప్పేవాడిని. అవి చూస్తూ అవి వింటూ బాగా ఇంట్రెస్ట్గా ఉన్న ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు అంటే నెక్స్ట్ థియేటర్కి పరిగెత్తి చూసేవాళ్ళు, నువ్వు చెప్పింది అందులో లేదేంటరా అనేవాళ్ళు. అంటే కాదు, ఆ ప్లేస్ నాకు నచ్చక నేను ఏదో రీక్రియేట్ చేశానురా అంటే ఫ్రెండ్స్ అంతా సరదాగా, నువ్వు మామూలుడు కాదురా, నువ్వు బ్రహ్మాండంగా ఆ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా, చక్కటి పెయింటింగ్ ఉంది. అప్పటికి బాపు గారు ముత్యాల ముగ్గు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ కమ్ చాలా ఫ్రేమ్ బ్యూటీ చాలా బాగుండేది. ఒక ఆర్ట్ తెలిసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొంచెం డెఫినెట్గా ఇమ్ముడతారు. సో అలా ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు అని అంటే, నాకు ఎవరున్నారు తెలిసిన వాళ్ళు లేరు, అంటే మా పెదనాన్న గారు బలిపీఠం ఇవన్నీ మూవీస్ తీశారు ముప్పలేని శేషగిరిరావు గారు. బాపట్లో ఆయనకి థియేటర్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ సెంటరు, ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఆయనకి. సో నేను ఆయన వద్దురా మూవీ ఇండస్ట్రీకి వద్దు, నేను దెబ్బతిన్నాను ఫైనాన్షియల్గా, ఎంతవరకు అది యూజ్ అవుతుంది, చక్కగా చదువుకు అని చెప్పారు. సో చిన్ననాటి నుంచి నా యాంబిషన్ ఎక్కడికి పోదు కదా, నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలనేది ఒక ఎయిమ్ అనమాట. సో ఫ్రెండ్స్ చెప్పిన దానికి కూడా నాకు వెంటనే ఫ్లాష్గా వాళ్ళు చెప్పటం, బాగా సబ్జెక్ట్ బాగా నేరేట్ చేస్తావు, నువ్వు ఎందుకు ట్రై చేయి డెఫినెట్గా నువ్వు క్లిక్ అవుతావు అని చెప్పి చెప్పడంతో, నేను అప్పుడు 80లో బీఏ డిగ్రీ అయిపోయిన తర్వాత చెన్నై వెళ్ళాను. అక్కడ వైఎంసీఏ హాస్టల్లో నా ఫ్రెండ్ అంకినేడు ప్రసాద్ అని అడ్వకేట్, అప్పుడు సీఏ చదువుతున్నాడు అతను. అతనికి చాలా మంచి సర్కిల్ ఉంది, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సర్కిల్ ఉంది, వాళ్ళ లా డిపార్ట్మెంట్కి సంబంధించి మంచి సర్కిల్ ఉంది. అతను ఏం చేశాడంటే నన్ను ఆంధ్ర క్లబ్కు తీసుకెళ్ళాడు. ఆంధ్ర క్లబ్కి తీసుకెళ్తే చిరంజీవి బెస్ట్ ఫ్రెండు ఈ నా ఫ్రెండ్కి మంచి ఫ్రెండ్ అన్నమాట. సో చిరంజీవి గారు అప్పుడే సీతాదేవి ఈ మూవీస్ చేస్తున్నాడు, ఇంకా పెద్ద బ్రేక్ రాలా చిరంజీవి గారికి. ఆ టైంలో కరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే నాకు షాక్, అప్పటి వరకు నేను మూవీస్ చూసి చిరంజీవి గారిని బాగా అసలు చాలా బాగా చేస్తున్నారు, ఆయన డ్యాన్సులు బాగా చేస్తున్నారు ఇవని చెప్పి చూసినవాడిని కదా. ఒకసారి ఎదురుగా చూసేటప్పటికి షాక్ అయ్యి, చాలా థ్యాంక్స్ రా చిరంజీవి గారిని నాకు చూపించావు నువ్వు అని చెప్పి చెప్పిన తర్వాత, అది కాదు నువ్వు వచ్చిన పని మర్చిపోయావు అన్నాడు. అంటే చిరంజీవి గారిని అడిగితే నా మూవీస్ 2 స్టార్ట్ అవుతున్నాయి, ఒకటి కోదండరామరెడ్డి గారు ఆఫ్టర్ సంజయ్ అనే మూవీ చేశారు ఆయన, ఒక 1 ఇయర్ గ్యాప్తో న్యాయం కావాలి మొదలైంది,
ఆ న్యాయం కావాలి ఒకటి మొదలవుతుంది. అలాగే కట్టా సుబ్బారావు గారు ఆ రోజుల్లో టాప్ డైరెక్టర్, అప్పటికి కోదండరామరెడ్డి గారు వెరీ బిగినింగ్, సంజయ్ మూవీ ఒకటే చేశారు ఆయన. కట్టా సుబ్బారావు గారు చాలా ఫెమిలియర్ అనమాట అప్పుడు. ఈ రెండు శ్రీరస్తు శుభమస్తు న్యాయం కావాలి రెండు మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో నువ్వేం చేస్తానన్నా రెండు ఒకే రోజు ముహూర్తం కాబట్టి నువ్వు చేసుకో అని చెప్పాను. నాకెందుకంటే కోదండరామరెడ్డి గారికి అప్పుడే నేను ఆయన చూడటం, ఆయన ఒక చాలా నెమ్మదస్తుడు అనమాట, మంచి మనిషిగా అనిపించి, సరే నాకు పెద్ద డైరెక్టర్ కాదండి, నేను కోదండరామరెడ్డి గారి దగ్గర నేను చేసుకుంటానని చెప్పి చెప్తే సరే ఈ మూవీ చేసుకుంటే, నా అదృష్టం ఏంటంటే అది న్యాయం కావాలి అనే సినిమా, క్రాంతి కుమార్ లాంటి టాప్ డైరెక్టరు, స్వాతి ఇలాంటి మూవీస్ తీసిన, అంటే ఆ రోజుల్లో ఒక నేమ్ ఉండేది ఆ కంపెనీకి. క్రాంతి కుమార్ యొక్క ఆఫీస్ మెట్లు ఎక్కితేనే వాళ్ళు డైరెక్టర్ కానీ డెఫినెట్గా అవుతారనేది 19 స్టెప్స్ అనేవాళ్ళు ఆఫీస్కి. సో నాకు తెలియకుండానే డిగ్రీ అయిపోగానే ఫస్ట్ న్యాయం కావాలి ద్వారా ఎక్కాను. అది నాకు తర్వాత ఎవరో చెప్పారు. సో అది ఏది జరిగినా మంచిగా అనుకుంటాను. సో అలాంటి మంచి మూవీకి ఫస్ట్ నేను అప్రెంటిస్గా పనిచేసాను, న్యాయం కావాలనే సినిమాకి. అంటే అందులో కళావాచస్పతి జగ్గయ్య గారు, శారద గారు, అలాగే రాధిక ఫస్ట్ మూవీ, చిరంజీవి గారు బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ సాంగ్స్ ఆ మూవీ, అలాగే లాకి సంబంధించిన అద్భుతమైన మెలో డ్రామా ఉన్న సినిమా. ఆయన కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నా కానీ ఆడియన్స్ను బ్రహ్మరథం పట్టారు ఆ సినిమాకి. న్యాయం కావాలి సిల్వర్ జూబ్లీ మూవీ, అలా నా కెరీర్ మొదలైంది. మా గురుగారు ఆ సినిమా హిట్తో దాదాపు 100 మూవీస్ వరకు ఆయన వెనుతిరిగి చూడనంత బిజీ అన్నమాట. అలా చిరంజీవి గారితో వరుసగా అప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు వరుసగా 35 మూవీస్ చేశారు. అందులో నేను చాలా మూవీస్ చేశాను. అలాగే నెక్స్ట్ కిరాయి రౌడీలు, కిరాయి రౌడీలు తిరుపతి నెరబైల్లో ఫస్ట్ అడవుల్లో షూట్ చేసిన మూవీ కిరాయి రౌడీలు. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఇద్దరు అందులో హీరోస్. ఆ మూవీ కూడా చేశానండి. సో కెరీర్ ఏంటంటే అన్ని సూపర్ హిట్ మూవీస్. ఇక తర్వాత ఏఎన్ఆర్ గారిది శ్రీరంగ నీతులు, ఓన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోలో ఆ పిక్చర్ నేను పనిచేయటం కోదండరామరెడ్డి గారి అసోసియేట్గా, అలాగే అనుబంధం అనే లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనురాధాదేవి గారిది పనిచేయటం, అలాగే SRMT వాళ్ళది ఒక రాధ ఇద్దరు కృష్ణులని కమలహాసన్ శ్రీదేవి ఆ మూవీ పనిచేయటం, అలాగే నందిగం రామలింగేశ్వరరావు గారిది కంచుకాగడ, కిరాయి కోటిగాడు ఇవన్నీ పనిచేయటం. నాకు ఇష్టమైన హీరో అప్పట్లో బాగా కృష్ణ గారు. కృష్ణ గారితో వరుసగా ఆ సినిమాలు, ఆయన ఏ సినిమాలు వచ్చినా నేను వదిలేవాడిని కాదు. మోసగాళ్ళకి మోసగాడు కానివ్వండి, అలాగే చాలా మంచి సినిమాలు ఉండేవి కదా, పన్నెంటి కాపురం, అట్లాంటి మూవీస్ నేను చూసినప్పుడు కృష్ణ గారిని అంటే ఆరాధించేవాడిని నేను. సో ఆయన మంచి మంచి మనస్తత్వం గురించి రకరకాల ప్రెస్ నోట్లు వచ్చేవి అన్నీ ఆ రోజుల్లో, జ్యోతి చిత్ర, విజయ చిత్ర ఇవన్నీ మూవీకి సంబంధించిన మ్యాగజైన్స్లో కృష్ణ గారి మంచితనం గురించి రాసినప్పుడు స్వతహాగా నేను బాగా ఆకర్షణ కృష్ణ గారు అంటే. అలాంటి స్టార్ని కిరాయి కొట్టుగాడు అనే మూవీలో నేను అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు కలుసుకోవటం, ఆయన కూడా చాలా జోవియల్గా ఏమో ఎక్కడి నుంచి వచ్చావు అది ఇది అంటూ, అలా పెద్ద పెద్ద స్టార్స్ ఆ రోజుల్లో ఏంటంటే రావుగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, అసలు మొత్తం శ్రీదేవి గారితో వరుసగా 4-5 సినిమాలు వర్క్ చేశా. శ్రీరంగనీతులు, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, కంచుకాగడ ఇవన్నీ వర్క్ చేశా. సో చాలా ఆనందంగా నా యొక్క సినిమా ఆ స్టార్టింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా మొదలైంది. ఇక సంస్థలు, మంచి సంస్థలు అమ్మ. కోదండరామరెడ్డి గారితో ఫస్ట్ టైం మీరు 20 to 25 films వరకు 20 మూవీస్ చేశానమ్మా. ఆయన వర్క్ చేశాను. యాక్చువల్గా మాకంటే కో డైరెక్టర్స్ కూడా సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్స్ ఉండేవాళ్ళు జయకుమార్ గారు అని, అలాగే చాలామంది ఉండేవాళ్ళు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే చలసాని రామారావు గారు, శరత్ గారు, ఎన్బి చక్రవర్తి గారు, అంత మాకు. యాక్చువల్గా మేము వర్క్ నేర్చుకునేది మా గురుగారు అయితే సెకండ్ స్టెప్లో ఉండేవాళ్ళు మా కో డైరెక్టర్స్ అన్నమాట. వాళ్ళకు మేము చాలా గౌరవించేవాళ్ళం ఆ రోజుల్లో. ఏంటంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, నా గురువు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనేది ఒక బాగా కోరిక ఉండేది. సో నేను చదువుకున్నాను, సంస్కారం కూడా నాకు భగవంతుడి దేవల్ల మా అమ్మగారి నుంచి నాకు అబ్బిన సంస్కారంతో చక్కగా నేర్చుకున్నాం, వర్క్ నేర్చుకున్నాం. మంచి సంస్థలు అమ్మ ఆ రోజుల్లో, ఒకటి కాదు, సమతా మూవీస్, లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్, అలాగే ఇక వరుసగా
సురేష్ ప్రొడక్షన్స్ కూడా వర్క్ చేశాను. వెరీ బిగినింగ్ సురేష్ ప్రొడక్షన్స్ కూడా పరువు ప్రతిష్ట అనే సూపర్ హిట్ మూవీస్ పనిచేశాను. అలాగే పరచూర్ బ్రదర్స్ దగ్గర పనిచేశాను. గురుగారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర పనిచేశాను. మంచి పిక్చర్లు చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వటం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎంత ప్రేమగా వర్క్ చేసేవాళ్ళం. కష్టం అంటే అసలు తెలిసేది కాదు. ఎంత మంచి స్టార్స్, శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, కమల్ కానివ్వండి, చంద్రమోహన్ గారు కానివ్వండి, అందరినీ చాలా ఇష్టపడి, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా చేసాము. మంచి హీరోయిన్స్ ఆ రోజుల్లో. అంటే ఒక ఒక పేపర్ ఇచ్చి జస్ట్ ఆ డైలాగ్ చెప్పలో రెడీ రెడీ టేక్ అనేవాళ్ళు. అలాంటి హీరోయిన్స్ జయప్రద గారు, జయసుధ గారు, అది ఆ ఎరా ఎంత బాగుండేది. సో అవన్నీ ఎంజాయ్ చేసి చాలా ఆనందంగా, కష్టం అనేది తెలిసేది కాదు, మంచి సూపర్ హిట్ మూవీస్కి నేను వర్క్ చేశాను. మీరు డైరెక్ట్గా డైరెక్ట్ చేసిన మూవీ ఘరానాళ్ళుడు, అంటే అప్పటి వరకు డ్రీమ్స్లో ఉన్నారు, అప్పటి వరకు ఉన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు ఆ మూవీతో, కళ నెరవేరిపోయింది ఆ మూవీతో మీకు. ఘరానాళ్ళుడు అంటే నా డ్రీమ్ ఏంటంటే కృష్ణగారితో ఒక సినిమా చేయాలని. అసిస్టెంట్గా చేశాను, డైరెక్టర్గా చేస్తే బాగుంటుంది. ఆయన అంటే లైఫ్లో చెప్పుకోవటానికి ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఆయనతో చేయాలని నాకు ఉండేది. సో నేను ఒక స్టోరీ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత అంకప్ చౌదరి గారని, మాకు బాపట్లకి దగ్గరలో నిడుబ్రోల్లో మంచి థియేటర్స్ ఉన్నాయి, ఆయన మంచి ఎగ్జిబిటర్ కూడా. సో అంకప్ చౌదరి గారిని కలిసినప్పుడు, సరే నా మూవీకి ఒక దానికి వర్క్ చేయి, తర్వాత నేను ఆలోచిస్తానన్నారు. అతిరథుడు అనే మూవీ, భానుచందర్ హీరో, దానికి వర్క్ చేసేటప్పుడే ఈ స్టోరీ అంతా ప్రిపేర్ చేశాను. వాళ్ళు ఆ మూవీ అయిపోగానే నాగాస్త్రం అనే ఒక మూవీ కూడా చేశారు కృష్ణ గారితో, మంచి హిట్. నాగాస్త్రంలో విజయశాంతి గారు, కృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది ఆ రోజులు. దాని కంటిన్యూషను ఈ నిర్మాతలు అంటే కృష్ణ గారికి చాలా మంచి గౌరవం ఉండేది. సో నన్ను తీసుకెళ్ళిపోయి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన వెంటనే కథ విన్నాడు. కథ విని ఇమ్మీడియట్గా మీరు షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, బాగుంది ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నాకు ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ బాగా లైక్ చేస్తారు ఆడియన్స్ అని చెప్పి చెప్పటం. మాలాశ్రీ కృష్ణ గారి కాంబినేషన్లో 1994లో మూవీ స్టార్ట్ అయిందనమాట. మీకు తాజ్ మహల్ మూవీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు కదా. యాక్చువల్గా తాజ్ మహల్ అనే సబ్జెక్టు నేను ఒక 2 ఇయర్స్ బిఫోరే నేను రాసుకున్నాను, ఘరానాళ్ళుడి కంటే ముందు రాసుకున్న తర్వాత నేను ఫస్ట్ చెప్పింది అశ్వనీ దత్ గారికి చెప్పాను. అశ్వనీ దత్ గారు అప్పుడే నాగార్జున గారితో ఆఖరి పోరాటం అన్నీ మంచి సక్సెస్ఫుల్గా వెళుతున్న టైంలో అశ్వనీ దత్ గారికి చెప్పాను. అని చెప్పగానే స్టోరీ నచ్చింది. అయితే అది హీరోలు అంటే కొత్త వాళ్ళతో చేయాలి, ఈ కొత్త వాళ్ళతో చేయాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు శివ, నేను స్టార్స్తో చేస్తున్నాను, ఈ సినిమా అయితే చాలా బాగుంది సబ్జెక్టు, నువ్వు ఎవరికి చెప్పినా మంచి బ్యానర్లో చేయి ఎవరికన్నా అని చెప్పారు. నాకు ఏంటంటే ఇంత మంచి ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఖర్చు పెడతారు బాగా, అశ్వనీ దత్ గారు అంటే లావిష్, సినిమా స్క్రీన్ మీద మనం ఏదైనా చక్కగా ప్రజెంట్ చేయొచ్చు అనే ఒక అది అరే మిస్ అయ్యానని చెప్పేసి. సరే నేను అప్పుడు రామనాయుడు గారు, నేను కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఇది సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు అయితే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాను కదా, దాన్ని మర్చిపోయాను నేను ఆ సంస్థలో పనిచేశాను. మళ్ళీ మర్చిపోయిన తర్వాత మంచి బ్యానర్లు చేయమంటే, మంచి బ్యానర్ ఇంకేముంది, నా సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, ప్రేమనగర్ లాంటి అద్భుతమైన కళాఖండం తీసిన బ్యానర్ అది, మళ్ళీ తాజ్మహల్, ఆయనకి పైగా రామనాయుడు గారికి మూవీ మొఘల్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఈ మూవీ మొఘల్ అంటే ఎవరు, తాజ్మహల్ తీస్తే అవుతారనే దాని మీద నేను అప్రోచ్ అవ్వటం. ఆయనకు వెంటనే నచ్చింది సబ్జెక్ట్, నచ్చింది. ఆయనకి ఏంటంటే ఆనందం, ఎంత ఆనందం అంటే వెంకటేష్ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు నా ముందు, శివ ఒక కట్ చెప్పాడరా బాగుంది, నువ్వు ఒకసారి విను నీకు బాగుంటుందని అన్నాడు. అప్పుడు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను సబ్జెక్ట్ చెప్పాను. ఇది న్యూ కమర్స్కి బాగుంటుంది శివ అని చెప్పి వెంకటేష్ గారు కూడా చెప్పారు, చాలా ఎంకరేజ్ చేశాడు ఆయన. సో ఇక అక్కడ నాయుడు గారికి వెళ్ళి నేను మళ్ళీ చెప్పాను, ఇప్పుడు ఎవరు హీరో అనే దాని మీద. అక్కడ నాకు శ్రీకాంత్ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉండేది, ఎందుకంటే అతను విలన్గా చేస్తూ మంచి మూమెంట్స్, డ్యాన్స్ కూడా బాగా చేసేవాడు. సో శ్రీకాంత్ అయితే బాగుంటుంది సార్ అన్న. అయితే నాయుడు గారు మనసులో ఏంటంటే హరీష్తో చేయాలని ఉంది. హరీష్ ప్రేమ్ ఖైదీ హిందీ సక్సెస్, తెలుగు సక్సెస్, ఈవీవి సత్యనారాయణ గారితో చేయాలంటే
సార్ ఈ మూవీకి కొంచెం శ్రీకాంత్ లాంటి ఇతను పెట్టుకున్నాము, ఎందుకంటే హరీష్తో అంతకుముందు కొండపల్లి రత్తయ్య కొంచెం కమర్షియల్గా పే చేయలే. సో మీరు ఆలోచించి నాకు ఆ శ్రీకాంత్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను నమ్రతగా చెప్పాను. చెప్తే ఆయన సరే ఒకసారి తీసుకురా అని చెప్పి అన్నారు. తీసుకురామంటే అతను అప్పుడే అప్కమింగ్ టైఫాయిడ్ జ్వరంలో ఉన్నాడు. మీరు నంబరు శ్రీకాంత్ని వాళ్ళ మదరు నేను కారు దాకా ఆవిడ భుజం పట్టుకుంది, నేను పక్కన ఏంటి బాబు ఇలాంటి టైంలో తీసుకెళ్తున్నావు వీడిని అని చెప్పంటే స్టోరీ బ్రహ్మాండం అమ్మ నాయుడు గారు ఇట్లాంటి ఏం పట్టించుకోడు, జ్వరం ఏముంది రేపు మాపు నయం అయిపోతుంది అని చెప్పేసి ఆవిడ తీసుకెళ్ళాం. సో ఆయన చూడగానే శ్రీకాంత్ సరే నువ్వు వెంటనే క్యూర్ అవ్వు మొదలు పెడదాం సినిమా అని చెప్పి అన్నాడు. అలాగా తాజ్మహల్ స్టార్ట్ అయింది. తాజ్మహల్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ చాలా మెలోడీస్ బాగా చేస్తుంది అమ్మాయి, మెలోడీస్ మంచి హిట్ సాంగ్స్ చేయాలనే తాపత్రయం ఉంది. ఆవిడ అంతకుముందు ఒక్కటే మూవీ చేసింది నాన్నగారు అనే మూవీ, సెకండ్ మూవీ ఇది. సరే మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చున్నాము, వరుస పెట్టి ట్యూన్స్ చెప్తుంది అన్నీ మంచి, ఎందుకంటే కీరవాణి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి మంచి, బట్ ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యే విధంగా మళ్ళీ స్పెషల్గా సపరేట్గా చేద్దామమ్మా అని చెప్పి మేము కూర్చున్నాం. అప్పుడు మంచు కొండల్లో చంద్రం అనే ఒక అద్భుతమైన పాట, అప్పుడు ఆ ట్యూన్ ఫస్ట్ ట్యూన్ వినిపించింది. దీనికి ప్యారలల్గా ఏమవుతుందంటే చంద్రబోస్ అనే అబ్బాయి రైటరు బీఈ చదివి ఒక ఫ్రెండ్ని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. తాజ్మహల్ అనే మూవీ తీస్తున్నావు కదా మనవాడికి ఏదైనా మంచి అవకాశం ఇవ్వు అన్నాడు. నేను జనరల్గా ఏంటంటే ఎవరిని డిస్కరేజ్ చేయను, ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ నాకేంటంటే మూడు ఛాన్సులు ఇస్తాను నేను. మూడు ఛాన్సులు అంటే నీకు బాగా నచ్చినవి, ఇప్పుడు నువ్వు పాటలు రాసుకునేటప్పుడు ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం రాస్తున్నారు నేను కదా గొప్పగా రాస్తానని మనసులో అహంకారం ఉంటుంది. అలా అహంకారంతో ఉండే పాటలు ఒక రెండు పాటలు నాకు పాడి వినిపి మూడు పాటలు పాడి వినిపించాను. మూడు పాటలు పాడాడు నాకు నిజంగా సరస్వతీదేవి ఇళ్ళో ఉంది అని అనిపించి వెంటనే నాయుడు గారికి పరిచయం చేశాను. అక్కడ మంచుకొండల్లో చంద్రం అనే ట్యూను వెంటనే అక్కడికి రావటం, ఇతర పాట రాయటం అద్భుతంగా జరిగిపోయింది. సో చంద్రబోస్ కెరీర్ కూడా తాజ్మహల్తో మొదలైంది. అలాగే శ్రీహరి, శ్రీహరి గారు అంతకుముందు కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ వేషాలు వేస్తుంటే నాకు ఒకరోజు శ్రీహరిని చూడగానే తాజ్మహల్లో మెయిన్ విలన్గా ఈయన వేద్దామని చెప్పేసి నాకు నచ్చావు బట్ నాయుడు గారి పర్మిషన్ తీసుకువెళ్ళి అని చెప్పి చెప్తే నాయుడు గారికి వెళ్ళి దండం పెట్టి అంటే నాదే ఉంది డైరెక్టర్కి ఇష్టం అయితే చేసుకోండి అని చెప్పాను అన్నాడు. సో వెంటనే అక్కడ మేబజ్ అనే ఒక షో, అది యాక్చువల్గా శ్రీహరి గారిని అలా ఫిక్స్ చేసాం అనమాట. ఇమ్రాన్ ఖాన్ క్యారెక్టర్లో బాగా ఆయన కాంటాక్ట్ లెన్స్ పెట్టి ఇవన్నీ చూస్తే మంచి ఫెరోషియస్గా డైలాగ్స్ బాగా చెప్తాడు కదా, సో బాగా సెట్ అయ్యాడు ఆ పిక్చర్కి. అలాగే మోనికా బేడి ఫ్రెష్ ఇంట్రడక్షన్, సంగవి కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఆ మూవీ శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి బ్రేక్ వచ్చిన మూవీ. సో సక్సెస్ఫుల్గా సిల్వర్ జూబ్లీ ఆడింది ఆ మూవీ. సో మీరంతా డేర్గా ఇప్పుడు శ్రీకాంత్ దగ్గర నుంచి శ్రీహరి గారి దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి మొత్తం ఫ్రెష్గా అందరినీ రిక్రూట్ అంటే కొత్తగా తీసుకున్నారు అందరినీ. ఒకటమ్మా ఎవరికైనా ఒక బ్యానర్ అండగా ఉన్నప్పుడు, ఒక సంస్థ అండగా ఉన్నప్పుడు మన ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయటం తేలిక. ఎందుకంటే అక్కడ నాయుడు గారు మామూలు ఆయన కాదు, ఆయన 100 సినిమాలు కథలు అంటే దాదాపు 300 కథ వింటారు. 100 సినిమాలు తీశారంటే ఆయన 300-400 కథలు విని ఉంటారు. ఆయనకి ఆయనకి నచ్చేలాగా నేను కథ చెప్పటం అనేది నేను ఫస్ట్ సక్సెస్గా అనుకున్నాను. ఆయనకి నచ్చుతుందా, ఎందుకంటే నాయుడు గారు కథ వినే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే చాలా సీరియస్గా అలా చూస్తూనే ఉంటాడు మన కళ్ళల్లోకి. నిజంగా భయం పడుతుందో, ఎందుకంటే నేను అసోసియేట్గా పనిచేశాను కనుక నేను ఆయనతో చనువుగా కథ చెప్పగలిగాను, కానీ ఫ్రెష్గా నేను వెళ్ళుంటే నేను ఫెయిల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం ఆ స్మైల్ వస్తుంది, ఆ బాధ వచ్చినప్పుడు ఆ కళ్ళల్లో కన్నీళ్ళు కదులుతాయి ఆయనకి. అంత సున్నితమైన మనసు నాయుడు గారు ఏంటంటే మంచి ఆ కరుణ
ఏదైనా సెంటిమెంట్ సీన్స్ చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. సో నేను దాన్ని అనలైజ్ చేసుకున్నాను, ఆయనకి బాగా నచ్చింది, స్టోరీ నచ్చింది, ఇలాగే తీయాలి మనం అనేది ఒక స్టబర్న్గా. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నాకు సక్సెస్ అనేది ఒక మంచి ఇదిగా ఉంది. సో నాయుడు గారు బ్యానర్ దొరికింది, అంత అద్భుతమైన బ్యానర్. సో ఈ తాజ్మహల్ అనే మూవీ నాకు దేవుడిచ్చిన అవకాశంగా తీసుకుని చాలా కష్టపడ్డా. ఇందులో గమ్మత్తు ఏంటంటే, మన మనసులో ఏదైనా ఒక సంకల్పం పర్ఫెక్ట్గా ఉంటే భగవంతుడు కూడా దానికి అనుగ్రహిస్తాడనేది నేను ఒక ఉదాహరణ చెప్తాను. తాజ్మహల్ అనే మూవీలో మంచుకొండల్లో చంద్రమ్మ ఎలా ఉందో ఆ పాట, అది ఫస్ట్ సాంగ్ పిక్చర్లో డ్యూయట్ సాంగ్. ఆ పాట తీయాలంటే మంచుకొండలో చంద్రమ్మ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది, స్నో దగ్గర తీయాలి, ఎక్కడ తీయాలి. ఆ రోజుల్లో ఫారిన్ కంట్రీస్ అంతా చిన్న సినిమాలకు వెళ్ళేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు ఎవరు జస్ట్ అది కూడా సీషెల్స్ అట్లా వెళ్ళొచ్చేవాళ్ళు. నాకు స్నో కావాలంటే కులు మనాలి. నాయుడు గారు ఫోన్ చేశారు, ఓకే సార్ రండి సార్ అని చెప్పి చెప్పారు. ఆ రోజుల్లో కులు మనాలకి వీక్లీ ఒక్కసారే ఉండేది ఫ్లైట్, అది మళ్ళీ రిటర్న్ బుక్ చేసుకుంటేనే వాళ్ళు అలౌ చేసేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. అప్పుడు ఫ్లైట్ బుక్ చేశారు. ఫ్లైట్లో నేను, చోటాకే నాయుడు, శ్యామ్కే నాయుడు ఇద్దరు కెమెరామెన్లు, దానికి మా క్రూ అంతా ఒక మొత్తం 24 సీట్స్ అన్నమాట. వెళ్తుంటే ఫ్లైటు, నేను పాట వింటున్నాను, ఈ పక్కన చోటకి నాయుడు విండో సీట్లో కూర్చుని అయిపోయావు శివ అన్నాడు. ఏమైంది అన్న, చూడు నువ్వు అని చెప్పి అన్నాడు. చూస్తే నాకేం అర్థం కావాలా, బాగుంది కదా అన్న. ఏంటి బాగుండేది, అసలు స్నో లేదయ్యా, మొత్తం ఎండిపోయిన కొండలు, మొత్తం మొత్తం బర్న్, జస్ట్ ఒక నిప్పు పడితే మొత్తం బర్న్ అయిపోయేటట్టు ఆ గ్రాస్ చూసా. ఒకసారి నాకు షాక్ అనమాట, సినిమాలో ఫస్ట్ డ్యూయెట్ ప్రేయసి ప్రియుల మధ్య స్నో లేదేంటి, అది ఆశ్చర్యం. నాకు నిజంగా షాకు. ఆ కులు మనాల్లో దిగ్గానే ఆ హోటల్ రిసెప్షన్లోకి వెళ్ళి, ఏమయ్యా నువ్వు మొత్తం వచ్చి బయలుదేరి రండి అని చెప్పావు, ఇక్కడ స్నో లేదు ఏం లేదంటే, వాడు చిరాగ్గా నీకు స్నో కావాలని మాకేం తెలుసండి, ఇక్కడ ఏదో ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి తీసుకుంటాం అనుకున్నాం, మీకు స్నోయే కావాలని ఏమైనా చెప్పారా అది ఇదని. నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి, ఎందుకంటే నాయుడు గారు ఆల్రెడీ ఈ ఫిల్మ్ డేట్ ఇచ్చేసాడు, రిలీజ్ డేట్. లాస్ట్గా వెళ్ళాం, తాజ్మహల్ ప్లస్ కులు మనాలి రెండు లాస్ట్ వెళ్ళాం, మిగతా 80% కంప్లీటెడ్ ఇన్ హైదరాబాద్. ఎలా ఇప్పుడు, ఒకసారి అడిగాను, అయితే చోట అంటాడు మనం వెంటనే రిటర్న్ వెళ్ళిపోదాం, రిటర్న్ వెళ్ళిపోయి నాయుడు గారిని సెట్ అయ్యమని చెప్దాం, ఒక స్నో సెట్ వేద్దాం, అక్కడ తీసేద్దాం పాట అన్నాడు. అంత ఈజీ కాదు, సో నువ్వు కొంచెం ఒక్క నిమిషం అని చెప్పి అతని స్నో ఎక్కడ ఉంటుందని అడిగితే, రోహ్తాంగ్ అని ఆర్మీ బార్డర్లో ఉంది, కొంచెం కనిపిస్తుంది, మీరు వెళ్ళండి అన్నాడు. అక్కడి నుంచి వెళ్తే జీబుల్లో వెళ్తుంటే అసలు హారిబుల్ అనమాట ఆ రోడ్లు. ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండే, కనీసం ఎడ్జెస్ కూడా ఉండే కాదు, ఇలా వెళ్ళాలి పైకి రోహ్తాంగ్. వెళ్తుంటే భయం, జనరేటర్ వ్యాన్ ఒకసారి స్లిప్ అవ్వ పడబోయింది, మొత్తం చాలా గందరగోళం అయింది. సో పైకి వెళ్ళాం, పైకి వెళ్తే చిన్న ప్యాచ్ ప్యాచ్గా స్నో ఉంది. ఒకటే చెప్పాడు చోట, నేను ఇక్కడ ఎక్కువ తీయలేను, నాకు చాలా చిరాగ్గా ఉంది ఈ స్నో చూస్తుంటే, ఫ్రెష్గా లేదు, ఆల్రెడీ అన్సీజన్లో డ్రైగా ఉంది ఇది అది. ఒకటి, మనం వచ్చింది పాట తీయటానికి, ఒక్కసారి నువ్వు ఫ్రేమ్ పెట్టుకో, మనం పాట స్టార్ట్ చేద్దాం ప్లీజ్, ఇక్కడ డిస్కషన్స్ వద్దు అని చెప్పంటే అతను చిరాగ్గా ఒకటే షాట్, అందుకంటే నేను తీనన్నా. సరే నువ్వు తీయమని చెప్తే కొత్త డ్యాన్స్ మాస్టర్ ప్రసాద్ అని, కొత్త డ్యాన్స్ మాస్టర్ అతను కంపోజ్ చేస్తున్నాడు. మోనికా బేడి చాలా అందంగా బ్యూటిఫుల్గా మంచి కాస్ట్యూమ్స్ అమ్మాయిది, ఆ అమ్మాయి అంటారు. సో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే నా బాధ అంతా ఇతను ఫస్ట్ ఈ షాట్ తప్ప తర్వాత షాట్ తీనంటున్నాడు. దాదాపు 250 షాట్లు తీస్తే కానీ ఒక పాట పూర్తి కాదు. ఒక షాట్కే ఇంత కోపంగా ఉన్నాడు అంటే అతను కొంచెం అప్పటికీ సీనియర్ కెమెరామెన్. సో నేను, నాకు మదనం మొదలైంది, ఇప్పుడు ఎలాగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తే నాయుడు గారు తిడతారు, ఎందుకంటే షూటింగ్ రిలీజ్ డేట్ పెట్టుకుని నువ్వు సెటిల్ అంటావు ఏంటా అని అంటారు. ఇంకో కంట్రీకి వెళ్ళటానికి కూడా మినిమం 1 మంత్ టైం కావాలి. సో ఇది జరిగే పని కాదు, ఇక మనకు భగవంతుడే రక్ష అనుకున్నాను. నిజంగా భగవంతుడు గుర్తు రాలేదు కానీ ఆ టైంలో టెన్షన్ అనమాట,
ఇంకొక షార్ట్ పెట్టుకుని ఇతను మళ్ళీ బతిమలాడాలని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళి ఇక్కడ బాగుంది చోట చెప్పాను కదా, ఇది అయిపోయింది అంటున్నాడమ్మా. చోట చోట ప్లీజ్ ఇక్కడికి రా అని చెప్పేసి బతిమలాడుతాను. మీరు నంబరు రెండో షార్ట్ తీస్తున్నాము. నాకు హిందీ పూర్తిగా రాదు ఆ రోజుల్లో. బాగో 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 అని ఎవరు అరుస్తున్నారు డౌన్ నుంచి. అరుస్తుంటే ఏంటి అని అంటే ఇక్కడ యూనిట్లో హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే పరిగెత్తమంటున్నారండి, బాగోనా జాగోనా? బాగో బాగో బాగో. సో పరిగెత్తమంటున్నారు ఇక్కడ నుంచి అని. ఎందుకు పరిగెత్తాలి ఏంటి అంటే అంతకుముందు నాకు చెప్పిన ఆర్మీ వాళ్ళది ఏదో గొడవలేమో కాల్చిపారేస్తారేమో అని చెప్పి అంత కాదు. అక్కడ ఏంటంటే కాసేపట్లో మంచు తుఫాన్ రాబోతుంది, మీరు కనుక ఇక్కడి నుంచి పరిగెత్తకి మీ వెహికల్స్లో వెళ్ళిపోకపోతే ఆ మంచు మీరు వచ్చిన బాటను కవర్ చేస్తుంది, మీరు బాట తెలియకుండా మీరు ఇక్కడ చిక్కుపడిపోతారని చెప్పటం. ఓకే 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 ఓకే. సో నాకు ఆనందం ఒకవైపు, ఆనందం ఒకవైపు, అమ్మయ్యా అనుకున్నా చోట చేస్తాడా, ఎందుకంటే చోట కిందకి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. అప్పుడు భగవంతుడు అనేవాడు చోట రూపంలో, మేము ఆ పాట తీయటానికి వస్తాం, చస్తే ఇక్కడే చస్తామని చెప్పేసి చాలా మూర్ఖంగా పెట్టండి షూటింగ్ అన్నాడు. సో అది మంచు ఒకవైపు కురుస్తూ ఉంది, బ్రహ్మాండమైన సాంగ్. ఎందుకంటే మంచు కురిసేటప్పుడు లైటింగ్ ఉండదు, జనరల్గా మబ్బులు పట్టి ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే 3:30 టైంలో ఇటుపక్క మంచు కురుస్తుంటే ఇటుపక్క ఆర్టిస్టులకు లైట్ సన్లైట్ ఉంది. సో వండర్ఫుల్గా పాట, ఒక 7-8 షాట్లు అద్భుతమైన షాట్లు తీసాము. తీసి ఆనందంగా ఉంది అందరికి, ఎందుకంటే ఫస్ట్ టైం చాలామంది స్నో చూడని వాళ్ళు ఉన్నారు యూనిట్లో. వాళ్ళు కొట్టు స్నోతో ఆడుకుంటూ ఇది ఇది ఉన్నాడు. నిజంగా మన కళ్ళ ముందు ఆ ఎండిపోయిన కొండలన్నిటికీ మంచు అలా పట్టుకుని ఆ చెట్లకు వేలాడుతుంటే చాలా ఆనందం వేసింది. సో మళ్ళీ బయలుదేరాం. అదృష్టవశాత్తు ఎక్కువ స్నో పడలేదు కాబట్టి మనకి ఈ టైర్ గుర్తులకు అనుగుణంగా మంచు ఉంది కాబట్టి మనం ఆ రోడ్డు చూసుకుంటూ మళ్ళీ కిందకి వెళ్తుంటే 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచు లేదు. 40 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచు లేదు, పైన మాత్రమే ఉంది. నాకు మళ్ళీ దిగులు, మళ్ళీ రేపు హాఫ్ డే ఈ యొక్క వెహికల్స్లో మళ్ళీ పైకి రావాలి, ఎలాగిది భగవంతుడు నీకు మంచి సంస్థ ఇచ్చాడు, టాస్క్ మీద టాస్క్ వస్తుంది, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అద్భుతమైన బ్యానర్ ఇచ్చాడు, మంచి కాస్టింగ్ ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి కెమెరామెన్ ఇచ్చాడు, మరి నీ దురదృష్టం ఏంటో ఎలా ఏడ్చింది అని బాధ. ఎందుకంటే మళ్ళీ రేపు రావాలి, రేపు రావాలంటే ఎంతోమంది వద్దండి అక్కడ రిస్క్, పై కొండల మీదకి మళ్ళీ ఆల్రెడీ వ్యాన్ పడబోయింది అని చెప్పి అంటారని భయం అన్నమాట. ఆ రోజు రాత్రి హోటల్ అమరు, అక్కడ నాకు సిగరెట్లు చైన్ స్మోకింగ్ అలవాటు ఉండేది, ఆ స్మోక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఆ కొండనే చూస్తూ ఉన్నా. కాదు ఎందుకు, ఏంటి ఇది నీ దురదృష్టం, ఇంత మంచి సినిమాలో ఓపెనింగ్ సాంగ్ బాగలేకపోతే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే ఏమవుతావు, ఎందుకు నీకు భగవంతుడు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసి బాధపడుతూ 3:00 వరకు సిగరెట్లు కాల్చి కాల్చి అలా పడుకున్నానమ్మా. మీ నంబరు గాడ్, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్నో, ఇంటి మన హోటల్ చుట్టూ స్నో ఉంది. ఏంటంటే అందరు కేరింతలు అనమాట, శివా శివా చాలా నైట్ ఎప్పుడు వచ్చినట్టుంది, మళ్ళీ స్నో ఫాల్ వచ్చినట్టుంది, మళ్ళీ ఇంకా చూడండి ఎక్కడ పడితే అక్కడ బ్యూటిఫుల్ స్నో, అంటే మనిషి అడుగు పెట్టని దాంట్లో మేము షూట్ చేయగలిగాం. సో ఆ పాట సూపర్ హిట్ పిక్చర్లో మంచుకొండల్లో చంద్రమా అని ఈరోజుకి చంద్రబోస్ ఆ పాట గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిక్చరు చంద్రబోస్ కెరీర్లో టర్నింగ్ పాయింట్, దాంతో పెళ్లి సందడిలో కంప్లీట్ సాంగ్స్ అన్ని అతనే రాశాడు. మీరు బోల్డ్ మూవీస్ డైరెక్ట్ చేస్తూ వచ్చారు, మీరు వర్క్ చేసిన సూపర్ గుడ్ ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ చాలా పెద్ద ప్రొడక్షన్స్ హౌసెస్లో మీరు వర్క్ చేశారు. సో సురేష్ ప్రొడక్షన్స్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది? సురేష్ ప్రొడక్షన్స్ అంటే చాలా అదృష్టం అమ్మ అందులోకి ఎంటర్ అవ్వాలంటే, ఎందుకంటే నాయుడు గారు కష్టపడే వ్యక్తులనే చేరదీస్తాడు, కష్టపడాలి అక్కడ. తను సడన్ విజిట్ చేస్తుండేవాడు, తను గెస్ట్ హౌస్లో మేము ఉన్నప్పుడు, నేను అసిస్టెంట్గా అసోసియేట్గా ఉన్నప్పుడు సడన్ విజిట్కి వస్తుండేవాళ్ళు, వచ్చి టక్కున ఎవరిని అడగరు, డోర్ అలా తీస్తారనమాట. అక్కడ అతను చేసే ప్రక్రియ ఆధారంగానే ఆయనకి అతని మీద ఒక
నేను చాలాసార్లు ఆ పిక్చర్కి పరువు ప్రతిష్ఠకు పనిచేసేటప్పుడు ఆయన తలుపు తీయగానే నేను రాసుకుంటూ కూర్చునేవాడిని. ఆయనకు అది నా మీద ప్రేమ కలగటానికి కూడా అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. నేను సబ్జెక్టు నేను చెప్పగలను లేదో ఆయనకు తెలియదు. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాడు. ఎక్కడ ఏ 2 అవర్స్లో నువ్వు ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పావు, ఇది నువ్వు జస్ట్ చెప్పింది 10%, నువ్వు తీయగలిగితే ఇది దీన్ని 20% 25% నువ్వు తీయగలిగితే మాత్రం అదృష్టమే అన్నాడు. సినిమా చూసిన తర్వాత నువ్వు 50% పైనే స్కోర్ చేసావు అని చెప్పి మంచి మాట చెప్పారు. ఆయన మంచి సినిమా తీసావయ్యా సురేష్ ప్రొడక్షన్స్ కానీ అన్నారు. అంతకంటే సంతోషం ఇంకేం కావాలి. సూపర్ గుడ్ ఫిలిమ్స్తో మీకున్న రిలేషన్ ఎలాంటిది? సూపర్ గుడ్ సంస్థలో యాక్చువల్గా తాజ్ మహల్ సబ్జెక్టు వెంకటేష్ బాబు చేయాల్సింది, అది మిస్ అయింది కాబట్టి వెంకటేష్ బాబుకి నా మీద ఒక గుడ్ ఇంప్రెషన్, మంచి సినిమా తాజ్ మహల్ చేశాడు అనే దాని మీద ఒక మంచి అవకాశం ఇద్దాము ఇతనికి అని చెప్పేసి, అప్పుడు ఉన్నడెత్తులే ఎన్నే కొడితేనని ఒక తమిళ్లో మంచి మూవీ ఆడుతుంది. నాకు ఒక రకంగా రీమేక్ సినిమాలు కూడా బాగా చేయగలడు అనే పేరు వచ్చిన సినిమా రాజా. ఆ రాజా సినిమాని తమిళ వెర్షన్లో చూసినప్పుడు హీరో లాస్ట్ వరకు చాలా డమ్గా ఉంటాడు అన్నమాట. అంటే సీన్స్ మంచివే, సీన్ అంటే ఒక ఫస్ట్ టైం ఒక స్టార్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే 2-3 ఫైట్స్ మంచి ఎక్కడన్నా మంచి ప్లేస్మెంట్ ఉంటే బాగుండేది, మరీ సాదాసీదాగా ఎదుటి వాళ్ళు తిట్టినా కొట్టినా మనిషి మాట్లాడకుండా మూగగా అమ్మాయిని ఆరాధించడం అనేది ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే ఒక బాధ ఉండేది. కానీ మనం ఏదైనా ఏకాగ్రతతో చేయాలి, ఈ సినిమా మనకు వచ్చిన ఛాన్స్ మిస్ కాకూడదు అనే దాని మీద బాగా వర్క్ చేసి మంచి పాటలు ఇవన్నీ అంటే ఒరిజినల్లో లేని పాటలు కూడా కొన్ని యాడ్ చేసాం. ఏదో ఒక రాగం ఒకటి డ్యూయెట్గాను సోలో సాంగ్గాను ఉండేది. చిత్రగారు ఆ రోజులు ఫ్రెష్గా చిత్రగారు చేత పాడించారు. ఆవిడ కూడా వెరీ బిగినింగ్లో మంచి బ్రేక్ ఇచ్చిన సాంగ్ అనమాట ఏదో ఒక రాగం ఆ పాట. అలాగే సూపర్ గుడ్లో ఛాన్స్ అంటే చౌదరి గారిది ఒక అంటే హీరో గారు రికమెండ్ చేశారు నన్ను. చౌదరి గారికి నేను ఎవరో తెలియదు, నేనేం సినిమాలు తీశాననేది కొంతమంది చెప్పటం, సిన్సియర్గా తీస్తాడు మూవీని అని చెప్పడంతో ఆయన కూడా కాన్ఫిడెన్స్గా నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా రాజా మూవీ ఆ సినిమాని ఆయన ప్రివ్యూ చూసిన రోజు నేను ప్రివ్యూ థియేటర్ బయట ఉన్నాను, ఆయన సినిమా చూసి వచ్చి జస్ట్ హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకున్నప్పుడు అందులో రకాలు ఉంటాయి. హగ్లో ఒక మామూలు మూవీ తీస్తే సాదాసీదాగా గుడ్ అంటారు, ఆ హగ్ ఎలా ఉందంటే అలా నొక్కాడనమాట. సో ఆయనకు బాగా నచ్చిందని చెప్పి నాకు అర్థమైంది. ఆ సినిమా కూడా ఎక్కడ పడితే అక్కడ అన్ని సెంటర్స్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. మంచి నేమ్తో పాటు ఒక అద్భుతం సూపర్ గుడ్లో అనే సంస్థలో కళ్ళు తెరిచేలోగా నేను ఒక సినిమా చేసి సక్సెస్ అయ్యాను. అదే విధంగా సంక్రాంతి కూడా వెంకటేష్ గారితో. సంక్రాంతి అది ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ అమ్మా. డోలీ డోలీ అనే ఒక పాట ఉంది, అది సంక్రాంతి ఆనందం అనే ఒక మూవీ, లింగస్వామి డైరెక్ట్ చేశారు తమిళ్లో. దాదాపు 4 ఇయర్స్ ఆ సినిమా అలా మూలన పెట్టేశారు. నేను చూడగానే చెప్పాను ఇది బాగా ఆడుతుంది ఈ మూవీ, దీన్ని ఎందుకు మీరు తీయరు అని అంటే ఎవరు చేయట్లేదు అని ఒక చెప్పారు. సరే నాకు బాగా ఇంట్రెస్ట్, నేను ఆ మూవీ చేస్తాను, నేను అది డెఫినెట్గా ఆడుతుంది అనే ఒక నమ్మకంతో ఆ డిజైనింగ్. ఇప్పుడు ఏదైనా మూవీ చేసేటప్పుడు నేను కంప్లీట్ ఆ డిజైన్స్ ఈ స్క్రీన్ ప్లేలో ఉండే ఎక్కడెక్కడ ఫ్లా ఉందో అక్కడ కొంచెం ప్లేస్మెంట్స్లో కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇది మ్యూజిక్ ఎక్కువగా స్కోర్ అయ్యేటట్టు చూసుకుంటాను. మనం ఒక రీమేక్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బియ్యంలో ఉన్న రాళ్ళు, మనం జనరల్గా ఇంట్లో అన్నం వండేటప్పుడు బియ్యంలో కొన్ని రాళ్ళు ఉండేవి. అంటే ఇప్పుడు జనరేషన్ కాదు, నేను 94లో మాటలు చెప్తుంటే కొన్ని నల్లగా రాళ్ళు ఉండేవి. ఒక రీమేక్ అనేది రాళ్లతో కలిపిన బియ్యం లాంటిది. ఆ రాళ్ళను జాగ్రత్తగా వేరేసేసి మనం మంచి భోజనం వండుకోగలిగితే చాలా బాగుంటుంది అనే దీని మీద ఆ స్క్రీన్ ప్లేలో చిన్న మార్పులు చేసి ఈ సంక్రాంతి అనే మూవీ నేను తయారు చేసి వెంటనే సురేష్ బాబు గారికి వీళ్ళకి ఇవ్వటంతో అక్కడ అందరూ టైటిల్ చాలా బాగుంది, ఇంత పెద్ద క్యాస్టింగ్ అందరూ
ఒకే మూవీలో ఉండటం అనేది సంక్రాంతి పండుగ లాంటి ఒక మూవీగా మనకి బాగుంటుందనే దీని మీద వెంకటేష్ బాబు గారు ఓకే చేయటం. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒరిజినల్లో ఒక సాంగ్ లేదనమాట. అంటే ఈ కుటుంబం అంతా కలిసిన తర్వాత ఈ ఆనందాన్ని ఒక పాట రూపంలో పంచుకోవాలి అనేది నాకు వచ్చిన ఆలోచన. అది డోలీ డోలీ అనే ఒక పాటగా పెట్టామన్నమాట. ఇక్కడ ఒక గమ్మత్ ఏంటంటే నాకు అడుగడుగున భగవంతుడు అనేవాడు ఉన్నాడనేది అనిపించిన సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు ఇందాక ఒక చంద్రబోస్కి ఒక అద్భుతమైన పాట రాస్తే భగవంతుడు ఆ అన్ సీజన్లో ఆ 2 రోజులు మాత్రమే ఆ పాటకే ఇవ్వాలి మనసు. ఇన్ని రోజుల నుంచి ఎండిపోయిన కొండలు దానికి ఆ స్నో మరి చంద్రబోస్ అదృష్టం నాకు ఫస్ట్ ఆ సక్సెస్ ఇవ్వాల్సిన సురేష్ ప్రొడక్షన్స్లో కావాల్సిన ఆ యొక్క జాతకం ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఈ సంక్రాంతిలో పర్టికులర్గా ఈ పాట డోలీ డోలీ పాటలో దానికి సిచ్యువేషన్లో ఏం కావాలంటే దశావతారాలు వాటర్లో పెట్టాలి. పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి డోలీ డోలీని. ఆ దశావతారాలు ఎక్కడ వేయాలంటే నన్ను వాకడప్పారావు గారు తీసుకునెళ్ళి బీచ్కి తీసుకెళ్లారు. చెన్నై బీచ్కి బీచ్కి తీసుకెళ్తే లొకేషన్ చూపిస్తున్నారు. అనయ్య ఇది బాగోదు, అసలు ఈ బీచ్లో మనకి నేటివిటీ ఫస్ట్ ఉండదు, పైగా లేడీస్ అంతా ఇప్పుడు స్నేహ గారు కానివ్వండి అందరూ ఎంతో కొంత విగ్ బిట్లైనా పెట్టుకుంటారు. శారద గారు అందరు ఉన్నారు, అందరూ చంద్రమోహన్ గారు వీళ్ళంతా విగ్గులు పెట్టుకుంటారు. ఈ గాలికి ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి, ఈ పట్టు చీరలు సముద్రపు గాలికి ఎగురుతూ ఉంటాయి, మనం వేసిన ముగ్గులు కూడా దరిద్రంగా ఉంటాయి, ఇక్కడ వద్దన్నయ్య అని చెప్పి చెప్పా. చెప్తే లేదు, ఇక్కడ ఆర్టిస్టులు అందరూ చెన్నై వాళ్ళేను, ఒక వెంకటేష్ బాబు శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి వస్తారు కానీ మిగతా వాళ్ళంతా ఇక్కడే చేయాలి అని చెప్పారు. సరే నా వెర్షన్ నేను చెప్పాను, ఇక్కడ బాగోదు, నేటివిటీ ఒకటి మిస్సింగ్, ఈ గాలి అనేది చాలా ఇదిగా ఉంటుంది, వాళ్ళు ఎవరూ సంతోషంగా చేయలేరు. ఇప్పుడు ఎవరైనా అందంగా కనిపించాలి స్క్రీన్ మీద అనుకుంటారు, వీళ్ళకి ఈ గాలిలో ఇవన్నీ వెళ్తే వాళ్ళకి అన్ఈజీనెస్ ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళు చేయలేరు అని నా ఉద్దేశం. సరే నేను వదిలేశాను, నేను ఎక్కువ ఫస్ట్ బతిలాడతాను, రెండోసారి ఇక అది తెగిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళ రిలేషన్ మనం ఎందుకు చెడగొట్టాలి, మనం ఎందుకు చెప్పుకోవాలి, మన కెరీర్ బ్యాడ్ అవుతుంది ఇది అని చెప్పి మీ ఇష్టం అన్నాయని చెప్పి నేను వచ్చేసాను. లక్ ఏంటంటే సడన్గా ఒక 15 డేస్లో షూటింగ్ ఉందనగా అప్పారావు గారు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు అనుకున్నట్టే హైదరాబాద్లో చేసే అన్నాడు. హైదరాబాద్లో చేసేయమంటే నాకు ఆనందం అనమాట. నేను ఎక్కడ చేయాలని ప్లానింగ్ అట్లా వెళ్ళిపోద్ది వెంటనే, ఎక్కడ చేయాలి ఈ దశావతారాలు అంటే, నేను అసోసియేట్గా చేసిన అప్పుడు ఇక్రిసాట్లో ఒక బ్యూటిఫుల్ లేక్ ఉన్న చుట్టూ గ్రీనరీ ఉంటుంది, ల్యాండ్స్కేప్స్ అన్నమాట, అక్కడ పెడదాం అన్నయ్య అన్న. ఓకే బాగుంటుందా అన్నాడు. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది, నేను ఒకసారి వాటర్ ఎప్పుడు అక్కడ ఉండకుండా ఉండదు అని చెప్పాను. సో అక్కడికి వెళ్ళిపోయాం, వాటర్ ఉంది బ్రహ్మాండంగా, ఇక్కడ దశావతారాలు ఇవన్నీ పెట్టేసుకున్నాం, ఆ పంట్ల మీద అన్ని అరేంజ్ చేసుకున్నాం. దాదాపు 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 50 మంది డ్యాన్సర్లు, తోట తరణి గారు ఆర్ట్ డైరెక్టరు, ఆ ఒక్క పాటకి ఆయన ఆర్ట్ డైరెక్టర్గా వచ్చారు. వెంకటేష్ బాబు అందరూ, స్నేహ ఆర్తి అగర్వాల్ మొత్తం దాదాపు 300 మంది అమ్మా. పాట స్టార్ట్ అయింది, ఎంతో ఆనందం అనమాట. పాట సూపర్ హిట్ సాంగ్, కంపోజిషను సుచిత్ర చంద్రబోస్. చేస్తున్నాం ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు వెంకటేష్ గారి మొబైల్కి కాల్ వచ్చింది. ఏంటంటే చెన్నై మొత్తం మునిగిపోయిందంట అని. చెన్నై మొత్తం అంటే కొన్ని విలేజెస్ లేచిపోయినాయి, సునామీ లేచిపోయింది. మరి చౌదరి గారు కూడా అప్పుడే వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారంట, అక్కడ చెన్నైలో ఉన్నాడు, పాటకు రాలేదు ఆయన. ఆయన వాకింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సునామీ వచ్చింది. దాదాపు 3 కిలోమీటర్స్ మనం ఎక్కడైతే దశావతారాలు పెడతామో అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ రోడ్డు మీదకి వచ్చి బోట్లు పడ్డాయి. అంటే అలలు అంత భయంకరంగా వచ్చి బోట్లు రోడ్డు మీద పడ్డాయి. మీరు నమ్ముతారో లేదో, మొత్తం మేమంతా అదే రోజు అదే డేట్న అదే అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ అంతే కదా, ఒక షెడ్యూల్ ఒకటి వేస్తే ఆ షెడ్యూల్లో ఇంతమంది ఆర్టిస్టులు అంటే పక్కాగా 7 గంటలకల్లా అందరు లొకేషన్లో ఉండాలి, విత్ డాన్సర్స్ జూనియర్ ఆర్టిస్టులు అందరూ. నిజంగా ఏమవుతాం, నా ఒక్కడికి మాత్రం అమ్మాయ మనం తీసుకున్న డెసిషన్ వల్లే కదా, లేకపోతే ఇంకో చోట పెట్టుమనేవాళ్ళు సో అది పెద్ద మెమోరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే భగవంతుడు అనేవాడు ఇన్ని రకాలుగా
మన ప్రతి మలుపులోనూ ఒక చిన్న టచ్ ఇస్తున్నారు అనే దాని మీద నాకు చాలా పెద్ద నమ్మకం. సో ఆ పాట సూపర్ హిట్ అయింది, ఆ మూవీ కూడా సూపర్ హిట్, మూవీ కూడా సూపర్ హిట్ అయింది. సో అలా సునామీ నుంచి బయటపడ్డాం. అన్ని రకాల జోనర్స్ వాళ్ళు ఆ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. మీరు నంబరు ఇప్పటివరకు రాజా కానీ సంక్రాంతి కానీ మోర్ దాన్ 100 times టీవీలో టెలికాస్ట్ అయింది. మోర్ దాన్ ఎప్పుడైనా ఎప్పుడైనా ప్రతి వీక్లో ఏదో ఒక మూవీ సంక్రాంతి రాజు వస్తూనే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇప్పుడు టెక్నీషియన్గా నాకు ఇప్పుడు సక్సెస్ లేకపోయినా మనం ప్రీవియస్ సక్సెస్లు ఒకసారి వస్తుంటే మళ్ళీ మనకు ఆ పాత జ్ఞాపకాలు వస్తుంటాయి అన్నమాట. అది భగవంతుడు ఇచ్చిన వరమే నిజంగా. అలాగే మీరు చేసిన మూవీస్లో ప్రియా ఓప్రియా ద బెస్ట్ మూవీ అండ్ లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ నుంచి ఆ మూవీ గురించి మాకు కొన్ని. యాక్చువల్గా కృష్ణవేణి గారు, శోభనా చలపతి స్టూడియోస్, కృష్ణవేణి గారు అంటే ఆ రోజుల్లో పెద్ద హీరోయిన్. ఓకే. నుంగునూరి అనురాధాదేవి కృష్ణవేణి గారి డాటర్ అన్నమాట. కృష్ణవేణి గారు చాలా మంచి పిక్చర్లు తీశారు. కీలుగుర్రం, అక్కినేని నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి నెల జీతాలు ఇచ్చిన బ్యానర్ అది. ఎన్టీ రామారావు గారిని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ అది. అవన్నీ నేను పుస్తకాల్లో చదివిన్నాను. వాళ్ళని ప్రత్యేకంగా చూసింది అనుబంధంలో. అనుబంధం అనే మూవీ ఏఎన్ఆర్ గారు, అలాగే రాధిక, అలాగే సుజాత, వీళ్ళిద్దరు కాంబినేషన్. మన కార్తిక్ హీరో, సెకండ్ హీరో కార్తిక్, తులసి. ఆ బ్యానర్లో వర్క్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే మనం చదువుకున్న దాన్ని బట్టి మనం మన సంస్కారం కూడా ఆ వ్యక్తులతో ముడిపడి ఉంటుంది. సో ఆ బ్యానర్లో ఇంత మంచి సినిమాలు తీసిన బ్యానర్కి మనం వర్క్ చేస్తున్నాం అనే ఒక ఆనందంతో అనుబంధంకి వర్క్ చేసా. పెద్ద చాలా పెద్ద హిట్ అది అనుబంధం సినిమా. మా గురుగారు కోదండ రామరెడ్డి గారు ఆ వర్క్ చేసిన తర్వాత చేస్తే ఇలాంటి బ్యానర్కి చేయాలనేది ఒక సంకల్పం ఉంటుంది కదా. ఎందుకంటే డైరెక్టరు యొక్క విషయాల్లో ఎలాంటి జోక్యం ఉండదు. తనకి మనం అతను ఎన్నుకున్నాం ఆ ఎన్నుకున్నప్పుడు స్వేచ్ఛను ఇస్తేనే కదా అతను మంచి సినిమా తీయగలుగుతాడు అనేది వాళ్ళకి పూర్తి నమ్మకం అన్నమాట. వాళ్ళకి మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది. ఆ ఫ్యామిలీలో అందరికీ మ్యూజిక్ బాగుండాలి సినిమాకి అని. సో ఈ రెండు ఇవే కాకుండా లావిష్గా ఉండాలి మూవీ. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్లో వచ్చిన బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ అలాంటివి. శ్రీవారి ముచ్చట్లు, అలాగే చక్రధారి, ఇవన్నీ మూవీస్లో అలాంటి బ్యానర్లో చేయాలి అనే కోరిక అనమాట. అది భగవంతుడు మనకి ఒక అనుగ్రహం లాగా. ఒకరోజు అనురాధాదేవి గారు ఫోన్ చేసి ఒక మూవీ చేద్దాం రా అని చెప్పేసి అంటే నేను అంతకుముందు వర్క్ చేశాను కాబట్టి మేడం వస్తున్నానని చెప్పిన తర్వాత మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది మేడం, నేను మీ సెన్స్కి తగ్గట్టుగా ఒక మూవీ ఉంది, నాకు హిందీలో బాగా ఇన్స్పైర్ అయిన మూవీ, ఏ దిల్లకి అంటే బాగుంటుంది. మీరు కాస్టింగ్ చెప్పారు కనుక అబ్బాస్నేమో ప్లే బాయ్ లాగా, నవీన్ ఏమో చక్కగా బిజినెస్ మ్యాన్ లాగా చూపిస్తూ అన్నదమ్ముల కథ చేద్దామని వండర్ఫుల్ నాకు నచ్చింది అని చెప్పి చెప్పింది. మ్యూజిక్ బాగా స్కోప్ ఉంది ఎందుకంటే నిర్మాతలకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే. దాంతోపాటు మంచి సెంటిమెంట్ కూడా ఉంది ఏ దిల్లగిలో. అయితే మేము చేసిన గమ్మత్తు ఏంటంటే సినిమాలో సీన్స్ అన్నీ ఫ్రెష్గా రాసుకున్నాం. అన్నదమ్ముల కథ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారనేది ఒక్కటే ప్లాట్ అందులో నచ్చింది. సో అవన్నీ సీన్స్ అన్నీ మార్చుకునేటప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి వడ్డే నవీన్ తన తమ్ముడు కోసం తన లవర్ని సాక్రిఫై చేస్తాడు. అది సిమ్రాన్ని నేను చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఎవరో వడ్డే నవీన్కి మనసులో వేశారు. నువ్వు తమ్ముడికి ఇవ్వటం ఏంటి, నువ్వు చేసుకుంటే బాగుంటుంది కదా అని. దాంతో అతను నాతో కొంచెం అభావంగా ఉన్నాడు ఆ రోజున. కానీ నేను వెళ్ళి చెప్పా, ఇప్పుడు తమ్ముడు జులాయి ప్లే బాయ్, తమ్ముడు బాగుపడాలనే ప్రతి అన్నకం ఉంటుంది. మరి తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయిని తమ్ముడే చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటాడు, వాడి కెరీర్లో వాడి జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాడు, అమ్మాయి కూడా తెలియగలది, తన భర్తను కూడా మార్చుకోగలదు. ఇవన్నీ థాట్స్ ఒక బిజినెస్ మ్యాన్గా నీకు వస్తే బాగుంటుంది కదా, ఇది ఈ థాట్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, నువ్వు సాక్రిఫై. ఇప్పుడు అమరదీపంలో కృష్ణరాజు గారు ఆ రోజుల్లో జయసుధను లైక్ చేస్తాడు, తర్వాత తను సాక్రిఫై చేస్తాడు మురళీమోహన్కి. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్, మంచి హిట్ సినిమాలు ఇవన్నీ, నువ్వు అట్లా చేస్తే బాగుంటుంది అని అంటే తర్వాత కన్విన్స్ అయ్యాడు చాలా హ్యాపీగా చేశాడు. మీరు నమ్మరు, అది అసలు తెలుగు సినిమా అంటే ఎవరు నమ్మల ప్రియా ఉప్రియ. ఎందుకంటే లావిష్గా తీసింది అనురాధాదేవి గారు మూవీని.
మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా మంచి పాత్ర, ఎందుకంటే కోటి గారు మంచి స్వింగ్లో ఉండే రోజుల్లో ఆ పాట కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, హ్యాపీ న్యూ ఇయర్ అనే ఒక పాట. అందులో పాటలన్నీ అద్భుతమే, అంటే తల్లిదండ్రులతో పిల్లలు పాడుకునే పాట కానివ్వండి, అలాగే హీరోయిన్ ఆఫ్టర్ మోడల్గా మంచి పేరు వచ్చిన తర్వాత పాడుకునే పాటలు కానివ్వండి, ఇవన్నీ వండర్ఫుల్ సాంగ్స్. అంటే అబ్బాస్కి వెస్ట్రన్ టచ్ ఇచ్చాము, ఇతనికి ట్రెడిషనల్ టచ్ ఇచ్చాము, ఎవరికి వడ్డీ నవీన్కి. సో ఆ పాటలు ఇప్పటికీ న్యూ ఇయర్ వచ్చిందంటే హ్యాపీ న్యూ ఇయర్ సాంగ్ లేకుండా ఏ యొక్క సీజన్ నాకు, నేను ఇంతవరకు 17 ఇయర్స్లో నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. అలాగే గిల్లికజ్జాలు స్రవంతి మూవీస్ బ్యానర్ అంటే నాకు నిజంగా బాగా ఇష్టం, ఎందుకంటే స్రవంతిలో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రొడ్యూసర్స్, తమ్ముడు సచిన్ గారు కానివ్వండి, స్రవంతి రవికిషోర్ కానివ్వండి, అసలు సినిమా చేస్తున్నట్టు ఉండదు అక్కడ, ఒక టెన్షన్ కానీ ప్రొడ్యూసర్స్లో కనిపించదు. వాళ్ళు ఒకటే, ఒక హోటల్కి వెళ్ళాలంటే ఆఫ్టర్ ఆల్ ఒక 50 రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలంటే ఏ హోటల్లో తిందామని ఉంటుంది, ఒక షర్ట్ వేసుకోవాలంటే 4-5 షర్ట్లు మార్చేసి ఏది బాగుంటుందని చూసుకుంటాం. కానీ ఒక సినిమా తీసేటప్పుడు ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టి తీసేటప్పుడు దీన్ని ఎవడైతే న్యాయం చేస్తాడనేది కొంత తెలిసిన వాళ్ళు కొంతమంది తక్కువ నిర్మాతలు ఉన్నారు, వాళ్ళల్లో రవికిషోర్ గారు కూడా ఒకళ్ళు. సో ఆయన ఎప్పుడైతే పిలుపు వచ్చింది, అబ్బా స్రవంతిలో నాకు అవకాశం వచ్చింది అనుకునేవాడిని, అంటే ప్రతిదీ ఒక నాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. స్రవంతి రవికిషోర్ ఏంటి, ఎన్టీ రామారావు బ్యానర్స్ ఏంటి, అలాగే రామానాయుడు గారు ఏంటి, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఏంటి, ఈతరం బాబురావు గారు ఏమిటి, వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా, ఎవ్వరు వాళ్ళు సబ్జెక్టును చక్కగా ఎన్నుకుంటారు, దాన్ని 24 గంటలు దాన్ని ఒక కన్నేసి ఉంచుతారు, డైరెక్టర్ కరెక్ట్గా తీస్తున్నాడా లేదా అని. ఎప్పుడు ఏ క్షణంలో కూడా ఇన్సల్ట్ ఎవ్వరు చేసిన దాఖలాలు లేవు సినిమాలు తీసేటప్పుడు. సో అంత స్వేచ్ఛగా చేసేవాళ్ళు మూవీస్. సో ఇక గిల్లికజ్జాల అవకాశం వచ్చింది, మీనా, రాశి, మళ్ళీ శ్రీకాంత్. శ్రీకాంత్లో అందులో కూడా ఒక వండర్ఫుల్ ఏంటంటే ప్రపంచమా క్షమించుమా అని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. అలాగే సరదాగా సినిమాకి వెళితే క్యాసిన్ హై అని సురేంద్ర కృష్ణ అనే కొత్త రచయితని ఇంట్రొడ్యూస్ చేశాం అందులో. ఈ ప్యారలల్గా సినిమాల్లో వచ్చేటప్పుడు ఈ రాజా సినిమా జరిగేటప్పుడు సతీష్ వేగ్నేశ, ఇప్పుడు శతమానం భవత్ ఏదైతే ఉందో ఆ సినిమా దర్శకుడు నా దగ్గరకు అప్పుడు వచ్చి ఒక కామెడీ ట్రాక్ ఒకటి చెప్పాడు, చెప్తే నాకు బాగా నచ్చింది. నేను ఆ రోజు నుంచి 7 మూవీస్ ఇచ్చాను అతనికి, 7 మూవీస్. రాజాకి కూడా పనిచేశాడు అతను, అంటే రాజాకి రాజేంద్ర కుమార్ గారు మెయిన్ డైలాగ్ రైటరు, ఇతను ఎక్కడెక్కడ పంచెస్ ఎంటర్టైన్మెంట్ పంచెస్ ఇతని చేతని రాయించుకునేవాడు. ఇతన్ని నేను ఇండివిజువల్గా మా పెళ్ళికి రండి, రాజాబాబు ఇవి పిక్చర్లో డైలాగ్ రైటర్గా నేను ఇంట్రొడ్యూస్ చేశాను. సో మనం పరిచయం చేసిన వాళ్ళంతా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. అండ్ మీ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో మీరు చేస్తూ వస్తూ శ్రీశ్రీ, మనం కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారితో మూవీ చేశారు, ఆ మూవీ గురించి కొంచెం. అగైన్ నేను కృష్ణ అంటే అభిమానం, ఎందుకంటే ఫస్ట్ మూవీ స్టార్ట్ చేశారు కృష్ణ గారి అభిమానంతో మొదలైన నా జీవితం. కృష్ణ గారు ఒక రిటైర్ అయ్యే టైంలో ఒక మంచి మూవీ ఇవ్వాలనేది నా కోరికమ్మ. సో దానికి ప్రొడ్యూసర్ సహకారం లభించింది, మంచి సినిమా తీసాం. అయితే ఏంటంటే రిలీజ్కి ఇప్పుడు అపోజిషన్స్ని బట్టి ఉంటుంది మనం మన లైఫ్ అనేది. ఇప్పుడు నేను కెరీర్ మొదలైనప్పుడు కృష్ణ గారు మంచి స్వింగ్లో చాలా హుషారుగా మంచి సినిమాలు చేసేవాళ్ళు. ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్లో నేను వెళ్ళి ఆయన్ని, సార్ మీరు ఇట్లా ఉండకూడదు, మీరు మంచి హుషారుగా ఉండే ఒక సబ్జెక్ట్ ఉంది, దాన్ని మనం చేద్దామని చెప్పేసి అని అంటే, సార్ కృష్ణ గారు కూడా చూసి బాగుంది, ఇది ప్లాట్ బాగుంది, నేను ఏదైతే చేస్తే ఇష్టపడతారో అట్లాంటిది తెచ్చామని చెప్పి చేశారు. ఆయన చాలా కష్టపడ్డాడు దానికి, ఎందుకంటే నేను అప్రోచ్ అయినప్పుడు నిజంగా మాట కూడా చాలా మైన్యూట్గా మాట్లాడేవాళ్ళు, ఒక పవర్ ఉండేది కాదు ఇదివరకు కృష్ణ గారి డైలాగ్స్లో, ఆ పవర్ ఉండేది. ఆ పవర్ కూడా లేనప్పుడు నేను ఎంటర్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్లో ఉన్న, అంటే ఒక ఓల్డ్ మ్యాన్ రిటైర్డ్ లాయర్ ఒక 3 క్రిమినల్స్ని చంపేస్తాడు, అది డెఫినెట్గా ఒక కమర్షియల్ పాయింట్, అది దానికి ఆయన క్యాచ్ చేశాడు. బాగా తీసాం పిక్చరు,
ఆయన హోంవర్క్ ఎంత బాగా చేశాడంటే ఆ వాయిస్ మళ్ళీ తిరిగి రావటం కోసం రోజు ఆ వోకల్ ట్రీట్మెంట్ ఏదో తీసుకుని తను ఫిజికల్గా బాగుండటం కోసం మంచి ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ఫిజిక్ చాలా ఆ ఫేస్ కూడా చాలా అందంగా వచ్చిందమ్మ సినిమా స్టార్టింగ్ నాటికి. ఆ గెటప్ కూడా బాగా కుదిరింది. సో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్, శ్రీశ్రీ చాలా మంచి సినిమా, రేపు టీవీల్లో వచ్చినప్పుడు కూడా అరే మంచి సినిమా తీసాడే అని అనుకుంటారు తప్ప బ్యాడ్ మూవీ అయితే కాదు అది. శోభన్ బాబు గారితో మీకున్న ఎక్స్పీరియన్స్? శోభన్ బాబు గారితో ఇల్లాలు ప్రియరాలు, సుహాసిని శోభన్ బాబు గారు అలాగే ప్రీతి అనే అమ్మాయి చేశారు. అది లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్. లక్ష్మి ప్రొడక్షన్స్ అంటే అందా కానూన్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన బ్యానర్ పూర్ణచంద్రరావు గారు. అలాంటి బ్యానర్ అంటే మీరు నమ్మరు, ఆ రోజుల్లో ఆ యొక్క గడప తొక్కాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అంత డిగ్నిఫైడ్గా అంత డీసెన్సీ ఉండేది బ్యానర్స్లో. అంటే ఆఫీస్ అంటే ఆఫీస్ టైమింగ్స్, ఇప్పట్లాగా 11 గంటల దాకా మందు కొట్టాలు ఇవన్నీ ఉండదమ్మా ఆ రోజుల్లో. చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. టెక్నీషియన్స్ 5:30 ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ మరో రోజు వచ్చి బాగా ఇది చేసేవాళ్ళు. శోభన్ బాబు గారు ఒక గమ్మత్తు జరిగింది అందులో. శోభన్ బాబు గారిది ముహూర్తం షాట్ తీస్తున్నాం. శోభన్ బాబు గారు ఒక కెమెరామెన్ చెప్పారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చేశారు. ముహూర్తం షాట్ జరుగుతుంటే శోభన్ బాబుకి లైటింగ్ చేస్తూ ఇంకో కెమెరామెన్ను అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ రోజుల్లో కెమెరామెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద హీరోస్. ఓకే. సో ఈయనెవరు అని ఒక టెన్షన్లో పడ్డాడు శోభన్ బాబు గారు. అంటే మీరే కదా సార్ చెప్పారని ప్రొడ్యూసర్ గారు అన్న. ఏం చెప్పాను అన్న? మీరే కదా సార్ లోక్సింగ్ అని చెప్పారు, లోక్నాథ్ అని చెప్పారు అన్నాడు. నేను లోక్నాథ్ కదయ్యా, లోక్సింగ్ చెప్పాను నేను అన్నాడు. లోక్సింగ్ అంటే అతను టాప్ కెమెరామెన్, చిరంజీవి గారితో పసివాడి ప్రాణం అట్లాంటి సినిమాలు చేసిన. లోక్నాథ్ అంటే అద్భుతమైన కెమెరామెన్, ఆయన తమిళ్లో బాలచంద్ర గారి పిక్చర్లు కంటిన్యూగా చేసే కెమెరామెన్. ఓకే. ఇక తర్జన పర్జనలు అనమాట, ఎలా తీస్తాడు ఇతను, ఎలా తీస్తాడు అని అద్భుతంగా తీశాడు లోక్సింగ్, లోక్నాథ్. ఆ సినిమా దాదాపు 35 డేస్లో ఫుల్ పిక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఆ పిక్చరు మా కోదండరామరెడ్డి గారికి, మా గురువు గారికి ఒక అద్భుతమైన హిట్. మాసూమ్ అని ఒక హిందీ మూవీ. ఆ సినిమాని చాలా బాగా తీశారు తెలుగులో. ఆ సెంటిమెంట్ టచ్ బాగా ఇచ్చారు, మంచి మ్యూజిక్ తీసుకున్నారు. లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇల్లాలు ప్రియరాలు అనేది గొప్ప మూవీ. శ్రీదేవి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్? చాలా మూవీస్. శ్రీదేవి గారు అసలు నిజంగా అద్భుతం అండి. ఆ రోజుల్లో హీరోయిన్స్తో వర్క్ చేయటం అంటే ఎలాంటి కల్లా కపటం లేకుండా చిన్న పసిపిల్లల్లాగా నవ్వుకునేవాళ్ళు ఏదైనా చిన్న జోక్స్ కానీ. ఎందుకంటే ఈ క్యారవాన్లు వచ్చిన తర్వాత వ్యవస్థ పోయింది అసలు. ఈ క్యారవాన్ ఏంటి, క్యారవాన్ అంటే నిర్మాత తన స్థాయికి చక్కగా ఆ హీరోకి ఆ క్యారవాన్ ఇచ్చి ఆయన గ్లామర్ని కాపాడుకోవటం, సెట్లోకి హుషారుగా రావటం కోసం, ఈ ఎండల నుంచి తట్టుకోవటం కోసం ఉండేవి. ఆ రోజుల్లో క్యారవాన్లు ఉండేవి కాదు, మంచి చెట్టు దగ్గర మొత్తం యూనిట్ అంతా వాలిపోయేవాళ్ళం. ఆ చెట్టు నీడలో చక్కగా, ఇప్పుడు శోభన్ బాబు గారు ఉన్నారు, ఆయన హ్యాండ్ ఫ్యాన్ ఉండేది, ఆయన మేకప్ చెదరకూడదు అనమాట, విగ్ కూడా చెదరకూడదు, అంత స్మార్ట్గా ఉండేవాడు. హీరో అంటే ఇలా ఉండాలని, కారు దిగుతుంటేనే అసలు దండం పెట్టాలనిపించేది. శోభన్ బాబు గారు కానీ కృష్ణ గారు కానివ్వండి, అసలు అంత అందంగా ఈ ఫ్యాన్ వేసుకుని కూర్చునేవాడు ఈయన. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తుండేవాడు. అలా మిగతా ఆర్టిస్టులంతా ఎదురెదురుగా కూర్చునేవాళ్ళు. వీలైతేనే అప్పుడు స్టాండ్ ఫ్యాన్లు వచ్చినాయి, స్టాండ్ ఫ్యాన్లు అలా పెట్టి శ్రీదేవి గారికి వాళ్ళు పెట్టేవాడు. అసలు అవి పట్టించుకునేవాళ్ళు కాదమ్మా. అంటే మన మనుషుల మధ్య రిలేషన్స్, యాక్టర్స్ అంతా ఒక చోట కూర్చుని వాళ్ళు జోకులు వేసుకుంటూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో లాగా మొబైల్స్ లేవు కదా, ఆ మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్సే ఉండేవి. ల్యాండ్ ఫోన్స్కి ఎంతో దూరాన్ని ఉండేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒకళ్ళ క్యారేజీలో ఫుడ్ వస్తే అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తయారు చేయించుకొచ్చేవాళ్ళు. ఈరోజు శ్రీదేవి వస్తుందిరా, శ్రీదేవికి ఏమి ఇష్టమో చూడండి అని చెప్పి కృష్ణ గారు కానివ్వండి, అలా విజయ నిర్మల్ గారు కానివ్వండి, ఇట్లా తీసుకొచ్చి క్యారేజీలు అక్కడ పంచుకునేవాళ్ళు. నేను నా అదృష్టం ఏంటంటే సూర్యకాంతం గారితో కూడా పనిచేశాను. సూర్యకాంతం గారు అన్న సినిమాలో అన్న పోకూర్ బాబురావు గారిది, రాజశేఖర్ హీరోగా, సూర్యకాంతం గారితో, మనోరమ గారితో, అలాగే ఇళయరాజా గారితో, ఆత్రేయ గారితో, చక్రవర్తి గారితో ఎంతో క్లోజ్ రిలేషన్. ఎందుకంటే మా గురుగారు బాగా బిజీ అంటే ఆయన సినిమాలు సెట్స్లోనే ఉండేవి. ఒక్కొక్క సినిమాలు 10 సినిమాలు చేస్తుండేవాళ్ళు ఇయర్లీ.
ఇప్పుడు మేము మిగతా వర్క్స్ అంతా మేము వెళ్ళాల్సిందే కంపల్సరీగా, మ్యూజిక్ సెట్టింగ్స్ అన్న రచయితల దగ్గర కన్నా. ఇప్పుడు వేటూరు గారు బిగినింగ్ డేస్ నేను చూసిన వాడిని, ఆయనతో కూర్చుని చెట్ల కింద రాయించుకున్నవాడిని. అలాగే సీతారాం శాస్త్రి గారు బిగినింగ్ డేస్ నేను చూసేవాను, కార్తీక పౌర్ణమి అనే సినిమా, కార్తీక పౌర్ణమి బిగినింగ్ డేస్లో. అలాగే సింగర్స్ బాలు గారు కానివ్వండి, స్వామినాథన్ గారు కానివ్వండి, ఇట్లా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అమ్మా. చాలా ఆనందపడేవాళ్ళం, ఎందుకంటే ఇది మేము సినిమాలు చేస్తున్నామని కాదు, ఇంత అదృష్టవంతులు, ఇంత అదృష్టవంతులు, ఇంతమంది గొప్ప వ్యక్తులతో పనిచేసామనేది చాలా ఆనందం మాకు. అంటే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తున్న టైంలో మీరు మీ కెరీర్ లేదు, అప్పుడు వాళ్ళు పీక్లో ఉన్నప్పుడు వాళ్ళు, ఇప్పుడు శోభన్ బాబు గారు కానీ కృష్ణ గారు కానివ్వండి, నెక్స్ట్ జనరేషన్ బిగినింగ్ డేస్ అంటే ఇప్పుడు చిరంజీవి గారిది అప్పటికే ఒక 20 మూవీస్ దాకా చేశారు కదా చిరంజీవి గారు. ఆయన ఒక పెద్ద బ్యానర్ క్రాంతి కుమార్ గారి బ్యానర్లో చేయటం, అది మ్యూజికల్గా బిగ్గెస్ట్ హిట్ అవ్వటం, ఆ రోజుల్లోనే సిల్వర్ జూబ్లీ ఆడింది న్యాయం కావాలి. వాళ్ళ కెరీర్కి జస్ట్ ప్లస్లు అయినాయి అంతే, వాళ్ళు అప్పటికే ప్లస్లో ఉన్నారు కృష్ణ చిరంజీవి గారు వీళ్ళంతా. కెరీర్కి పెద్ద ప్లస్ ఏంటంటే న్యాయం కావాలి, న్యాయం కావాలి తర్వాత కెరీర్ రౌడీలు, తర్వాత ఖైదీ, ఇలా టక 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 సో మెగాస్టార్ అయ్యారు ఆయన. అసిస్టెంట్ డైరెక్టర్తో కూడా మంచి రిలేషన్ ఉండేది ఆ రోజుల్లో, ప్రేమ ఉండేది. ఏం చేస్తున్నావు ఏంటి, ఆ ప్రేమ ఉండేది అమ్మా. ఈ రోజుల్లో అసలు ఒక డైరెక్టర్ తప్ప ఇంకెవరితో ప్రేమ ఉంటుందమ్మా, ఎవరికి ఏమీ లేదు, డబ్బు తర్వాత కెరీరు ఇవి ఈ రెండు ఒకటే కాదు కదమ్మా. ఇప్పుడు అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్ని జయించాడు, జయించిన తర్వాత వాడికి ఒక కోరిక కలిగింది. అలా అలెగ్జాండర్ అని జస్ట్ నేమ్లీ ఒకటి ఉదాహరిస్తున్నా అంతే, రాజా అలెగ్జాండర్ అన్నాడని కాదు, తను వరల్డ్ మొత్తం జయించాడు, తన పేరుని ఒక పర్వత శిఖరం మీద చూసుకోవాలని ఆరాటపడ్డాడు. ఇంకా నాకంటే గొప్పవాళ్ళు లేడని వచ్చేవాళ్ళు తెలుసుకోవాలి అని. సరే మంత్రిని తీసుకున్నాడు, పైకి వెళ్ళారు, ఒక కొండ శిఖరం దగ్గరికి వెళ్ళారు. తను వెళ్ళటానికి వీలు పడక గుర్రం దిగాలంటే ఒక నామోషి వచ్చి, మంత్రి గారు వెళ్ళండి కొండ శిఖరం మీద నా పేరు చెక్కేసి రండి అన్నాడు. మంత్రి పైకి వెళ్తే ఏంటి బాబు ఎతుకుతున్నామని ఒక అక్కడికి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చాడు. మా గురుగారు ప్రపంచాన్నే జయించారు, ఆయన పేరు వేయటానికి వచ్చామంటే పగలబడి నవ్వాడు ఆ ముసలాయన. ఏం పేరు వేస్తారండి మీరు, ఇంతకు ముందు వాళ్ళకి మీలాగే వచ్చి చెరిపేసుకుని వాళ్ళ పేర్లు రాసుకుని వెళ్ళారు, ఇక్కడ ఎవడు ఈ తోపులు ఎవరు లేరు, ఇక్కడ ఎవడైనా సరే ఈ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, ఈ యొక్క ఒకళ్ళు రికార్డులు ఒకళ్ళు బ్రేక్ చేసుకోవటాలు ఇవన్నీ శూన్యం అండి, ఇవి 100% నిన్ను తలదన్నేవాడు ఇంకోటి పుడతాడు, నిన్ను తలదన్నేవాడు ఇంకోటి ప్రపంచంలో ఉన్నాడు ఆల్రెడీ, వాడు వస్తాడు ఆ టైంకి వస్తాడు. మీరెందుకండి, మీరు ఈ రాజ్యాలు జయించినంత మాత్రాన ఈ కొండ శిఖరం మీద మీ ఒక్క పేరే ఉంచుకోవాలా, ఎంతోమందిని చూశాను సార్ నేను ఎలాంటికి ఎందుకు అన్నాడు. ఎలాంటికి ఎందుకంటే అలెగ్జాండర్ ఏమైంది పైన రాసావా సార్, నేను ఆ విషయం నేను చెప్పలేను, మీరు వెళితే తెలుస్తుంది, అది చెప్తే బాగోదు సార్, మీరు హర్ట్ అవుతారని. ఆయన గుర్రం దిగేసి పైకి వెళ్ళిపోతే ఆయన ఇదే మాట అన్నాడు. దాంతో ఆయనకు పరివర్తన వచ్చేసి ఈ యొక్క రికార్డ్స్, ఈ బ్లాక్ బస్టర్స్ ఇవన్నీ కాదు మనం చేయాల్సింది, మనం మనిషిగా బతకటం ఫస్ట్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయనలో సంపూర్ణ పరివర్తన వచ్చింది ఆ రోజున. అలాంటి కథలు మనం ఎన్నో వినున్నాం మొదటి నుంచి. సో మనం భగవంతుడి దయవల్ల మనం చేసే వృత్తిలో సంతోషంగా చేయాలి, మంచి సక్సెస్లు ఉన్నంత వరకు, సక్సెస్ఫుల్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పనిచేయాలి. అది కూడా చేస్తున్నా కూడా ఒక్కోసారి మనకి టైం అనుకూలంగా లేనప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుపెట్టుకుని మసులుకుంటే మనిషికి జీవితం ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. మీ గురువు గారు కోదండ రామిరెడ్డి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చాలా సంవత్సరాలు, మా గురువుగారి గురించి చెప్పుకోవాలంటే చాలా సంతోషం నాకు, ఎందుకంటే ఆయన వర్క్ చేసినంతమంది రచయితలు ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు, అంతమంది రచయితలతో పనిచేశాడు. అంటే ప్రతి రచయితలో నుంచి గొప్పగా మంచి సబ్జెక్ట్ స్కిల్స్ని తీసుకున్నాడు ఆయన. అలాగే మ్యూజిక్ అందరు మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేశాడు ఆయన. మొత్తం అందరు ఇండస్ట్రీలో ఇళయరాజా గారు బిగినింగ్లో అసలు తెలుగు పిక్చర్స్ ప్రారంభ దశలో ఛాలెంజ్, అభిలాష ఇవన్నీ ఇళయరాజా గారిను తెలుగులో చేశారు. సంగీత దర్శకుల నుంచి ఎంత మంచి వర్తను రాబట్టుకోవాలో తెలిసిన వ్యక్తి. ఏంటంటే దర్శకుల్లో ఆ స్కిల్ లేనప్పుడు, ఆ సంగీత జ్ఞానం లేనప్పుడు అవతల వాడు అద్భుతమైన పాట పాడినా క్యాచ్ చేసే సంస్కారం ఉండదు కదా.
మా గురుగారిలో ఉన్న గొప్ప సంస్కారం ఏంటంటే ఒక అద్భుతమైన పాట ఇది క్లిక్ అవుతుంది అనేది ఇమ్మీడియట్ క్యాచ్ చేసేసి అది రికార్డ్ చేయిస్తారు పాట. అలాగే ఈ సబ్జెక్ట్లో దమ్ముంది, ఇక్కడ ఈ పాటలో మంచి సెంటిమెంట్ పండుతుంది, ఈ క్లైమాక్స్ చాలా బాగుంటుంది అనుకుని ప్రతిదీ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేస్తాడు ఆయన. సో సంవత్సరానికి 10 సినిమాలు చేసి 8 సూపర్ హిట్లు ఉన్నాయి మా గురుగారికి. సో అందువల్ల ఏంటంటే ఆయన గురించి నేను చెప్పేది కాదు, మొత్తం ఇండస్ట్రీలో ఉండే నిర్మాతలు అందరితో ఆయన పనిచేశారు. ఆయనతో ఒక్కొక్క నిర్మాత 4-5 సినిమాలు కూడా తీసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక నిర్మాతకి మనతో కరెక్ట్గా అది వేవ్ లెంగ్త్ కలిస్తే ఎంత బాగుంటుంది అనేది కోదండ రామరెడ్డి గారిని గురించి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత వేవ్ లెంగ్త్ నిర్మాతలకి దర్శకుడికి అంత సఖ్యత ఉండేది ఆ రోజుల్లో. అండ్ మీ ఫ్యామిలీ గురించి? మా ఫ్యామిలీ ఒక పాప ఏమో బీఆర్క్ చేసిన చిన్న పాప, పెద్దమ్మాయి ఏమో ఎంఫార్మసీ చేసి ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. ఇంకా త్వరలో మ్యారేజెస్ చేయాలి. మీరు బ్రహ్మకుమారీస్ గురించి డివోషనల్గా మాట్లాడడం చాలాసార్లు విన్నాం, సో దాని గురించి? ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజేషన్. వరల్డ్ మొత్తంలో కంప్యూటర్ల దశ వచ్చిన మొత్తం ఎక్కడైనా ఎన్ని మీడియాస్ ఉన్నా ఆ బ్రహ్మకుమారి జ్ఞానాన్ని కనుక తెలుసుకోగలిగితే సొసైటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్రహ్మకుమారి సంస్థ అనేది సింధు హైదరాబాద్ మహారాష్ట్ర సింధు హైదరాబాద్ మన పొరుగున్న పాకిస్తాన్లో ఆ యొక్క సంస్థ అంకురార్పణ జరిగింది. దాదా లేఖరాజ్ అనేవాడు కోటీశ్వరుడు అనమాట. అంటే మీరు నమ్మరు, పాకిస్తాన్ మొత్తాన్ని కొనగలిగినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ అధినేత లేఖరాజ్. బాంబే, కలకత్తా, దాన్ని ఏమంటారు లాహోర్, వీటన్నిటిలో గోల్డెన్ షాప్స్ అంటారు, డైమండ్ మర్చెంట్ అనమాట. ఆయన పెళ్ళిళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే ఉంగరాలు, వజ్రపుట ఉంగరాలు బహుమతిగా ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళకి. అలాంటి ఒక అద్భుతమైన పారిశ్రామికవేత్త, కోట్ల ఖరీదు చేసే, ఎందుకంటే అతన్ని ఆయన వజ్రాలు తయారు చేసే విధానం ఎలా ఉంటుంది, వజ్రాన్ని చూడగానే ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఇది ఎక్కడ తయారైందని చెప్పగలిగే అంత అద్భుతమైన మేధస్సు ఉంది వ్యక్తి. 6 అరుగుల ఆజానుబాహుడు, ఆయన చూడగానే ఒక దైవత్వం కనిపించేది ఆయనలో. అలాంటి లేఖరాజు జైపూర్ రాజులు కానివ్వండి, నేపాల్ రాజులు కానీ మహారాణులకి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఈ వజ్రం పెట్టుకోండమ్మా మీకు బాగుంటుందని చెప్పగలిగే అంత అద్భుతం. ఈ రాజప్రసాదాల్లో ఉత్సవాలు జరుగుతుంటాయి, లేఖరాజు యొక్క ఫ్యామిలీ వచ్చిన తర్వాతే ఉత్సవాలు స్టార్ట్ చేసేవాళ్ళు. ఇది జరిగిందంతా 1913 ఆ ప్రాంతంలో. ఇతనికి కోట్లు సంపాదించాడు. గురువులు ఉండేవాళ్ళు 12 మంది, సత్సంగాలు చేస్తుండేవాళ్ళు. ఆయన శ్రీ వైష్ణవ కుటుంబం, బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టాడు. ఇవన్నీ గురువులను పెట్టుకుని అద్భుతమైన సత్సంగాలు చేస్తుండేవాడు. చేస్తున్నప్పుడు ఒక అనీజీనెస్, ఎందుకో ఒక అనీజీనెస్ వస్తే లేచి అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయినప్పుడు ఏంటి గురువుల్ని ఇంత అవమానిస్తున్నాడు ఏంటి ఇతను అని. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే పరమపిత పరమాత్మ ఒక జ్యోతిర్బిందు స్వరూపం ఆయనలోకి ఎంటర్ అయ్యి, లేఖరాజు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా అని, మీరెవరని అడిగాడు. నువ్వు ఎన్ని దేవాలయాలు మొక్కావు, ఎంతమంది గురువుల్ని పోషించావు, భగవంతుడు ఎవరో నీకు అసలు తెలుసా అన్నాడు. మీరెవరంటే నువ్వు వెతికే భగవంతుడిని నేనే అన్నాడు. ఇదంతా అభూత కల్పన కాదు, మీరు బ్రహ్మకుమారి చరిత్ర చదివితే టోటల్గా కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. వరల్డ్ వైడ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ బ్రహ్మకుమారీస్కి మీ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిసింది. అది చాలా ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వైపుకి వెళ్ళటం అనేది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే నేను పెరిగే క్రమంలో 3 సార్లు చావుకి అతి దగ్గరగా చూసిన వాడిని నేను. అంటే ఇంకా ఒక సెకండ్లో నేను చచ్చిపోతున్నాను, అంటే ఒక వాటర్లో చనిపోవటానికి రెడీ అయిపోయిన టైంలో ఎవరో కాపాడారు. అంటే అది ఎవరైనా కావచ్చు, మా పొలంలో పనిచేసే జీతగాళ్ళు కావచ్చు, చేశారు. కానీ ఆ పారే ప్రవాహంలో నేను ఎక్కడున్నానో తెలుసుకుని కాపాడటం అనేది భగవంతుడి వల్లే అవుతుంది. నిలబడి ఏ స్విమ్మింగ్ పూల్లో కనపడే మనిషిని కాపాడటం వేరు, ఒక వాగులో ప్రవహించే నీళ్ళల్లోంచి మనిషిని లాస్ట్ గుట్టక, అంటే నాకు
చావు అనేది తెలిసిపోతుంది. అలాంటి కాపాడినప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా సరే నేను దండం పెట్టాను ఆ రోజున. అలాగే ఒక చెట్టు, నేను బాగా అల్లరి చేసేవాడిని చిన్నతనంలో, ఒక చెట్టు పైకి ఎక్కాను, తాడి చెట్టు మా పొలం మధ్యలో ఉండేది, రెండు చెట్లు కలిసి ఉండేవి అన్నమాట. పైకి వెళ్ళాను, తాటి ముంజలు ఉండి తినటానికి వెళ్ళాము. పైకి ఎక్కిన తర్వాత సౌండ్ వినపడింది, బుస్సుమని సౌండ్ వినపడింది. పాము ఉంది అక్కడ, ఆ చెట్టు మీదకి ఎలా వచ్చిందో తెలీదు, పాము ఉంది. జనరల్గా పాము ఆ సౌండ్ వింటేనే మనం రెండు చేతులు వదిలేస్తాం. ఎంత అంటే మూడు అంతస్తులు పైన ఉండే అంత హైట్లో పైకి ఎక్కిన తర్వాత జరిగిన సంఘటన. భగవంతుడు విచిత్రంగా ఉంటుంది. నేను ఆ పాము ఉంటే ఏం చేస్తాం, మనం చేతులు వదిలేస్తాం, వెనక పడతాం, ఇరిగిపోద్ది, ఎక్కడి ఎక్కడ ఇరిగిపోతాయి. నేను అంటే ఎలా ఏం జరుగుతుందో తెలియదు. నేను గట్టిగా చెట్టును వాటేసుకున్నాను. చెట్టును వాటేసుకుంటే ఆ పాము ఏం చేసిందంటే పక్కన ఉన్న చెట్టు మీదకి దూకేసింది. జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట. అప్పుడు నాకు చాలా అది గొప్ప విషయంగా అనిపించలే నాకు. కానీ కిందకు వచ్చి ఎనలైజ్ చేసుకున్న తర్వాత ఆ చెట్టు మీంచి నేను పడి ఉంటే నా చరిత్ర లేదు కదా. ఈ రోజున ఎన్టీవీకి వచ్చి నేను మాట్లాడేవాడిని కాదు. ఏదో ఆ చెట్టు పనించి పడితే ఇంకా అడ్రస్ ఉండదన్నమాట. ఒకటి నీరు, ఒకటేమో ఆ చెట్టు. అలాగే ఒక తూము ఉండేది మా ఊళ్ళో, ఒక రోడ్డు, ఒక తూము మీదుగా లారీలు పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తుండేవి. ఆ తూములో మనిషి పట్టే సందే ఉండేదన్నమాట. ఈ వాటరు మంచి, ఆ రోజుల్లో వరదలు బాగా వస్తూ వాటర్ ఎక్కువగా ఈ తూములోంచి వాటర్ అటువైపు వెళ్ళేవి. నేను ఆ తూములో దూరి అటువైపు రావాలని నా ప్రయత్నం అన్నమాట. ఇది ఈ యొక్క రోడ్డు మధ్యలో చిన్న హోల్ ఉంది. ఒక అల్లరి కుర్రాడు నాలాంటి వాడే వీడు ఎలా బయటకు వస్తాడు అంటే, మనిషి చచ్చిపోతాడనే ఇది భ్రమ ఉండేది కాదు కదా ఆ రోజుల్లో. వీడు ఎలా బయటకు వస్తాడో చూద్దామని చెప్పి ఆ హోల్లో నిలువుగా పాతేసేవాడు ఒక చెట్టు, అంటే ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టేవాడు. నేను లోపలికి వెళ్ళి నాకు ఊపిరి అట్లా చచ్చిపోతున్నాను, ఇది అడ్డంగా ఉంది బయటకు రావడానికి ఇది లేదు, ఇక అది ఆఖరి గుట్ట చచ్చిపోతున్నానని చెప్పి తెలిసినప్పుడు ఎవడో, అది భగవంతుడే, అది ఆడు సస్తాడు తీయండిరా అన్నట్టు ఎవడో లాగాడు. లాగితే బయటకు వచ్చి పడ్డాను. అప్పుడు నన్ను బాగా ఎంత ఒళ్ళంతా ఒత్తి నీళ్ళన్నీ కక్కించి బతికించారు. ఇంకొక విచిత్రం, కృష్ణగారు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాను కదా, టూరింగ్ థియేటర్లో ఒక లక్ష్మీ నివాసం అనే మూవీ చూసి ఆ పాటలు హమ్ చేసుకుంటూ నేను మా ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నమాట. ఆ ఊళ్ళో కాకుమాన విజయలక్ష్మి టాకీస్ అని, మాది కొండపాటూరు, విజయలక్ష్మి టాకీస్లో సినిమా చూసి 12 గంటలప్పుడు నేను రిటర్న్ అయ్యా మా విలేజ్కి. తెల్లటి వెన్నెల, వర్షాకాలం, నేను నడుచుకుని పాట పాడుకుంటూ వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళతో పాటు నేను కలిసి వెళ్ళాలనుకున్నాను కదా, నేను పాటల మూడ్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళారో తెలియట్లా, చీకట్లో నాకు తెలియట్లా. ఎలా నేను ఒంటరిగా వెళ్ళాలి, మొత్తం అలా ఉందన్నమాట, అంటే నీళ్లు ఉంది, వెళ్ళాలి. వెళ్తూ ఒక ఊబిలో పడ్డా. ఊబి అంటే మీకు తెలియదు ఇప్పుడు ఈ జనరేషన్కి, మెత్తటి మట్టంతా ఒక పెద్ద బావిలోకి దూరుతుంది అన్నమాట. ఒక హోల్లోకి మెత్తటి మట్టి అంతా వెళ్తుంది అన్నమాట. అందులో పడ్డవాడు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావటానికి లేదు. దాంట్లో పడ్డాను వెళ్ళి. నేను బయటకు రావాల్సి చేసే ప్రయత్నంతో ఇంకా కిందకి వెళ్ళిపోతున్నా. నా నోట్లోకి మురుగొచ్చేసింది. ఆ బురదంతా నోట్లోకి వచ్చేస్తుంది, ఇక చచ్చిపోతాను. ముక్కు దగ్గర కూడా టచ్ అయిపోయింది. ఆ టైంలో ఒక ఆలోచన ఏంటంటే, మనం ఎందుకు ఇంత పెనుగులాడుతున్నాం, ఆ పెనుగులాడటం వల్ల మరీ కిందకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆగిపోయి ఒక్క సెకండ్ అలా ఊపిరి పీల్చుకుంటాను. ఆల్రెడీ ముక్కు మునిగిపోయింది. ఒక్కసారి ఏం చేశానంటే ఒక అప్పుడు చిన్న ఓపిక అలాగా ఆ గాలి పీల్చుకుని ఒక్క ఉదుటన మొత్తం అట్లా తిప్పానన్నమాట చేతుల్ని. తిప్పితే ఒక గట్టి ప్లేస్ కనపడింది అక్కడ. ఆ గట్టి ప్లేస్ మీద అక్కడికి వెళ్ళి జస్ట్ ఓన్లీ హ్యాండ్స్ ల్యాండ్ అయిపోయినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే ఆ గట్టి ప్లేస్ కూడా లోపల కూలిపోవచ్చు. అది దొరికింది కదా అని చెప్పి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని ఒకే ఒక్క ఎంత అంటే ఎనర్జీ మొత్తం కూడగట్టుకుని ఏ అని చెప్పి అట్లా వేస్తే ఆ ఒడ్డును పడగలిగాను. ఇంటికి వెళ్ళి ఆ 12 గంటల నైటు మా ఊరు చెరువులో స్నానం చేసి ఇంటికి వెళ్ళి ఏమీ తెలియనట్టే పడుకున్నాను. ఈ మూడు సంఘటనల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కాపాడలేదు. మన కళ్ళ ముందు ఒక స్కూటర్ ఒకరిని గుద్దుతుంటేనే కాపాడలేము మనం.
ఎవరు లేని చెట్టు మీద నుంచి ఎవడు కాపాడతాడు నన్ను, ఎవడూ లేని రాతి ఆ తూములలోంచి నన్ను ఎవడు కాపాడతాడు, పారే వాగులోంచి ఎవడు కాపాడతాడు, ఇవన్నీ నా మనసులో ఉండిపోయినాయి. నాకు అప్పుడు సినిమా రంగం సినిమాలంటే ఇష్టం తప్ప నాకు ఈ రంగంలో నేను వెళ్తానని కూడా అనుకోలే. అవి మనసులో ఉండిపోయినాయి. నాకు తాజ్మహల్లో జరిగింది సంఘటన ఒకటి ఉంది కదా, నన్ను ఎవరు కాపాడుతున్నారు, లేకపోతే రామానాయుడు గారి దగ్గరికి వచ్చి నేను కథ చెప్పటం ఏంటి, సూపర్ గుడ్ సంస్థల్లో పనిచేయటం ఏంటి, ఆశ్చర్యం కదా, ఎక్కడో విలేజ్లో నాకెవరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చాను అని చెప్పేసి నన్ను ఎవరో ఒక ఒక శక్తి కాపాడుతుంది అని చెప్పి రకరకాల దేవుళ్ళని ఆంజనేయ స్వామిని అందరిని దండం పెట్టుకునేవాడిని. బా నాకెంత నేను ఎలాగ కష్టపడకుండా ఎంత ప్రేమగా నన్ను చూసుకున్నావు, ఎవరు నువ్వు అని చెప్పేసి ఒక 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 అంతర్మదనం అన్నమాట. ఆ మదనంలో ఒకరోజు ఏమైంది, తాజ్మహల్లో ఈ చంద్రబోస్ ఇన్సిడెంట్, అతను మంచి పాట రాశాడు, ఆ పాట రాస్తే నాకు మంచు లేకుండా చేశాడు భగవంతుడు. ఇదేంటి ఈ దరిద్రం ఏంటి, ఇప్పుడు అంతకుముందే బ్రహ్మపుత్రుల్లో వెంకటేష్ బాబు దాసనారాయణరావు పిక్చర్లో ఒక స్నోఫాల్ అద్భుతంగా తీశారు, అలాంటి సంస్థ నాకు అవకాశం ఇస్తే నాకు మంచు లేకుండా చేస్తే నా దరిద్రం అది. అది నన్ను నేను తిట్టుకున్నా, నేను ఎంత బాగా రావాలి ఈ పాట అని నేను కళ్ళకన్నాను, నాకు ఎంత ఆవిరైపోయిందని చెప్పి ఆ బాధలో స్నో ఇచ్చాడే భగవంతుడు. అలాగే నాకు ఒక వాటర్లో దశావతారాలు కావాలని చెప్పి నేను కోరుకుంటే అది ఇక్కడ కాదు నువ్వు చెన్నైలోనే తీయాలని చెప్పి ఆర్డర్స్ వస్తే నేను దానికి లొంగిపోతే మళ్ళీ నాకు నా కోరిక మళ్ళీ తీర్చి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట చేసుకో అని చెప్పి మళ్ళీ అవకాశం రావటం, అవకాశం వచ్చిన రోజునే అక్కడ చెన్నై అంతా మొత్తం మునిగిపోయి ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు సునామీలో. మరి ఇలాంటివన్నీ నాకు రికలెక్షన్ అలా అవుతూ ఉంది, ఓ నేను ఇక్కడికి రావటానికి నన్ను బతికించారు ఎవరు. ఇది నేను గొప్పతనంగా చెప్పేది కాదు, ఈ సృష్టి ఒక శక్తి మీద నడుస్తుందని చెప్పటమే నా ఉద్దేశం. ఇది నా గొప్పతనం కాదు, ఎంతోమంది చచ్చిపోతుంటారు రోడ్ల మీద, అందులో నేను సావచ్చు కదా. సో ఇక ఒక అంతర్మదనం, ఎవరో నన్ను కాపాడుతున్నారు, లేకపోతే ఇన్ని సంస్థల్లో నేను కోరుకున్న సంస్థల్లో నేను పనిచేయగలిగాను, కోరుకున్న మనుషులతో పనిచేయగలిగాను, కోరుకున్న హీరోలతో పనిచేయగలిగాను. ఇంత అద్భుతాలు, ఇప్పుడు నా సక్సెస్లు మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువే కావచ్చు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ నాకు తెలిసి లేవు, నాకు తెలిసి లేవు, నాకు తెలిసి లేవు. సో నాకు ఎవరో హెల్ప్ చేస్తున్నారని ఒక ప్రేమ, ఆ ప్రేమతో రకరకాల దేవాలయాలు తిరిగేవాడిని, బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా ఇది చేసేవాడిని. అప్పుడు నాకు లైఫ్ స్టైల్ అనే ఒక మూవీలో నాకు డబ్బు బాగా పోయింది, దాదాపు 90 లక్షల దాకా డబ్బు పోయింది. అయినా నేను ఎప్పుడు నేను బాగా తీసాను ఆ మూవీని, ఇప్పుడు మా టీవీలో దాదాపు 50-60 times వచ్చింది లైఫ్ స్టైల్ అనే మూవీ, దోస్త్ సారీ దోస్త్ అనేది. నా ఫ్లాప్ మూవీస్ కూడా ఎక్కువ స్క్రీన్ మీద వస్తూనే ఉన్నాయి, అవి చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఫ్లాప్ మూవీస్ అంటే అసలు 1-2 సార్లు టెలికాస్ట్ చేసినాక వద్దనుకుంటారు, అది స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలకే దిక్కు లేదు ఈ రోజున, నా చిన్న సినిమాలు ఎవరు చూస్తారనే దాని మీద. సో ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా నాకు ఎంతో ఆనందకరమైన ప్రాసెస్. ఈ టైంలో ఏదో ఉన్నప్పుడు నాకు బ్యాడ్ పీరియడ్ ఎప్పుడంటే లైఫ్ స్టైల్ తర్వాత కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చింది. నాకు ప్రేమగా చూసే రామానాయుడు గారు, నా సక్సెస్లతో సంబంధం లేకుండా నాకు సినిమాలు ఇచ్చే రామానాయుడు గారు కూడా సినిమాలు తీయటం మానేశారు. తర్వాత సూపర్ గుడ్ ప్రొడక్షన్స్ కూడా ప్రొడక్షన్ హౌస్ని ఆపేసింది. ఇట్లా నేను నాగ్గా వెళ్ళి నాకు సినిమాలు ఇవ్వండి, నాకు సినిమాలు ఇవ్వండి, నేను ఇన్ని హిట్లు పిక్చర్లు చేశానంటే అది అప్రస్తుతం ఇప్పుడుండే జనరేషన్కి. నువ్వు ఎన్ని హిట్లు చేస్తే ప్రజెంట్గా నువ్వు సక్సెస్లో ఉన్నావు అని అడుగుతారని, నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, నేను ఏ ప్రయత్నం చేసేవాడిని. అయితే నేను మంచి మంచి సబ్జెక్టులు ఎవరో అవకాశం ఇస్తారు, ఇన్నాళ్ళు ఇంతగా కాపాడిన భగవంతుడు మళ్ళీ నాకు అవకాశం ఇవ్వకపోతాడా అని నేను సబ్జెక్టులు అయితే రెడీ చేసుకుంటూనే ఉండేవాడిని. ఆ టైంలో కరెక్ట్గా ఎవరో నాకు మాకు బాగా తెలిసిన వాళ్ళు, విష్ణు సహస్రనామం చేయండి మీ బాగుంటుంది, ఇన్ని సినిమాలు తీసి ఖాళీగా ఉండటం మాకు ఆశ్చర్యం ఉంది, అది నాకు మనసులో పడి విష్ణు సహస్రనామం చదువుతున్నా. 9వ రోజు 11 రోజులు అది, 9వ రోజు మా అమ్మగారు అలాగే సహస్రనామం చేస్తుంది, నేను ఫ్లవర్స్ అన్నీ చేస్తూ పూజ చేస్తున్నాను, ఫోన్ రింగ్ అవుతుంది నాన్ స్టాప్గా. ఏంటంటే నేను అప్పటికే మొత్తం డిస్కనెక్ట్ చేశాను, టీవీలు చూడటం ఆపేసా, ఎక్కువ థియేటర్లకు వెళ్ళటం మానేసా. ఏముంది ఇప్పుడు సక్సెస్ ఉంటేనే మనిషి పలకరింపు ఇవన్నీ అవసరం లేదు. నేను ఏదైనా మిమ్మల్ని కూడా అడిగాను, కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా
నేను సక్సెస్ఫుల్గా లేను, నా ఇంటర్వ్యూ వద్దు అని చెప్పి చాలా చాలా ఛానల్స్కి నేను ఫోన్ చేసి ఆపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నా సినిమా సక్సెస్ లేకపోతే ఆ సినిమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా నేను ఆపేసాను. సో ఇలాంటి సంఘటనలో ఆ ఫోన్ రావటం, ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేయట్లా, తీసుకురా ఎవరన్నా సినిమా ఇస్తారేమో, మనం పూజ చేస్తున్నాం కదా అని మా అమ్మ అంది. సరే నువ్వు పూజ పూర్తి చేయమ్మా, తర్వాత మనం మనకి రాసి పెట్టుంటే మళ్ళీ చేస్తారులే అని. అది ఆగట్లేదు ఆ ఫోను, నేను ఆర్తిచ్చింది ఇక వెంటనే వెళ్ళి నేను లిఫ్ట్ చేశా. సార్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను, ఒక సినిమా తీస్తారా మీరు అన్నారు. ఏం సినిమా అండి అన్న? ఒక బాబా మూవీ తీయాలి మీరు. నాకు నవ్వు వచ్చింది. అప్పుడు ఏంటంటే సత్యసాయిబాబాని ఎంతో ప్రేమించేవాడిని, ఆ సత్యసాయిబాబా మరణించినప్పుడు ఆ డబ్బు, ఆ గోడౌన్లో వచ్చిన డబ్బు, ఈయన ఒక బాబా ఇంకొక బాబా అని చెప్తున్నారేంటి, ఇన్ని రకాల బాబాలు ఉన్నారా ఈ ప్రపంచంలో అని చెప్పేసి నవ్వుతూ, నాకు సినిమా లేదు కదా, ఏదైతే ఏ బాబా అయితే నేను సినిమా చేస్తానని ఒప్పుకుంటే వాడు నాకు డబ్బులు ఇస్తాడు అనే ఒక ఒక ఫ్రస్ట్రేషన్లో, సరే ఏ బాబా అండి అన్న, ఇలా చెప్తే కాదన్న, మీకు నేను ఒక బుక్ పంపిస్తాను, ఆ బుక్ చదివిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి అన్న. ఫస్ట్ నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి మీరు. నేను బాబాల సినిమాలు చేస్తానని, నా సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, కమర్షియల్గా నేను ఆలోచించేవాడిని. బాబా అంటే ఒక ఏదో మంచి వ్యక్తిత్వం ఉన్నవాడి సినిమా తీయాలంటే నేను ఎలా పనికి వస్తాను అని మీరు ఎలా అనుకున్నారు, నాకు దీనికి సమాధానం చెప్తే మనం కలుద్దాం అన్న. అతను ఒకటే అన్నాడు, మీ సినిమాలన్నీ ఆడవాళ్ళకి చాలా చక్కగా నచ్చుతాయండి, టీవీలో ముందు కూర్చున్న వాళ్ళందరినీ కదిలించే సినిమాలు, ఆ హమ్మింగ్స్ కానీ అవన్నీ ఇప్పటికీ మీ సినిమాల్లో రీ రికార్డింగ్లే ఈ యొక్క టీవీ సీరియల్స్లో వచ్చే వాటికి వాడుతున్నారు, సంక్రాంతి కానీ రాజా కానీ ఇవన్నీ. మీరు చేస్తే మాత్రం ఈ బాబా సినిమా ఎందుకు చేయాలంటే అది మహిళా ఉద్యమానికి సంబంధించిన సినిమా కాబట్టి దీన్ని బాగా రక్తి కట్టించగలరు అని. నా సినిమాలు ఏమేమి చూసి ఇలా మాట్లాడుతున్నారని, రాజా, సంక్రాంతి, తాజ్మహల్ ఇవన్నీ చూశాను సార్ అని. నాకు అది గురి కుదిరింది, ఓ ఇతను కరెక్టే, ఆలోచన కరెక్టే, బట్ నేను ఆ కథ వినంది నేను చేయను, ఏది పడితే నేను అది చేయలేనండి, నాకు మనసు అంతరాత్మ చేయి అంటే అది ఫ్లాప్ సినిమా అయినా సరే ప్రాణం పెట్టి చేస్తాను, సో నాకు అది కావాలి, నాకు ఆ కథ కావాలని. అది అప్పుడు ఆదిదేవ్ అనే ఒక బుక్ పంపించారు. నిజంగా నమ్మరు, నేను ఎప్పుడు ఏ కథ చదివినా ముందు చదివేటప్పుడు ఇది రాసిన వాడు ఎంత గొప్పవాడైతే ఇంత బుక్ తయారు చేస్తాడు, దీన్ని ఒక సినిమాగా తీయాలని ఒక ఇన్స్పిరేషన్ వచ్చిన వ్యక్తి కూడా ఎంత మంచిగా నా గురించి ఆలోచించి పంపుతాడని జస్ట్ ఒక క్షణం నన్ను ఇన్నాళ్ళు కాపాడిన ఎవరినో ఆ శక్తిని నేను మనసులో అనుకుని ఆ పుస్తకం మొదలు పెడతా. ఎవరైనా సరే ఏ కథ అయినా ఏ రీమేక్ వచ్చినా నేను ముందు మనస్ఫూర్తిగా నన్నుగా తెలుసుకుని నా దగ్గరికి వచ్చిన వాడికి నేను గౌరవిస్తాను నేను. సో అది చదువుతుంటే అలా మనసు లీనమైపోతుంది, ఆ కథలో లీనమైపోతుంది. అది ఒక వక్రీకరణ కాదు, ఎందుకంటే మన పొరుగు దేశం పాకిస్తాన్లో జరిగిన కథ, అది బ్రాహ్మణ వంశంలో, సద్బ్రాహ్మణ వంశంలో జరిగిన ఒక వ్యక్తికి సంబంధించిన కథ. ఒక స్త్రీలంతా బాగుండాలి, స్త్రీకి మంచి స్వరాజ్యం రావాలి, స్త్రీలంతా మమైకం అయిపోవాలి సొసైటీలో అని గాంధీ గారు కూడా చెప్పేవాళ్ళు కదా, అర్ధరాత్రి స్త్రీ నడిస్తే స్వతంత్రం వచ్చేంత అద్భుతంగా తయారవ్వాలి భారతదేశం. వీటన్నిటినీ మించిన కథ అది. ఒక వ్యక్తి, ఒక సాధారణమైన ఒక విలేజ్ టీచర్కి జన్మించాడు. అతను ఎదుగుతున్న క్రమంలో తన కుటుంబాన్ని ఈ టీచర్ వృత్తి భరించలేదు, ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ పేదరికాన్ని ఒక నా తండ్రి ఆదుకోలేడు అని ఒక అంతరాత్మలో రగిలిన కుర్రాడు అతను, దాదా లేఖరాజ్. అతను చూడగానే ఒక పవిత్రమైన భావన కలిగేది ఎవరికైనా ఆ చిన్న వయసులోనే. అలా వయసులో పెరిగి పెద్ద అవుతుంటే ఇతనికి దాన ధర్మాలు, మంచి మనస్తత్వం ఇవన్నీ ఉంటూ ఈ వ్యాపారంలో కూడా ఆ ధోరణి అబ్బల, తన అన్నల దగ్గర వ్యాపారంలో చేరాడు. వ్యాపారంలో చేరి ఎవరన్నా ప్రేమగా పలకరించినా, వాళ్ళల్లో కరుణ రసం చూసినా ఈ వ్యాపారంలోంచి ధాన్యాన్ని ఫ్రీగా ఇచ్చేవాడు తప్ప డబ్బు తీసుకునేవాడు. అన్నలు వీడు పనికిరాడు అసలు వ్యాపారానికి అని చెప్పి నువ్వు బయటపో అని చెప్పేసి కెంటేశారు. అలాంటి కుర్రాడు ఎక్కడ చేరాడు, ఒక డైమండ్ మర్చెంట్ దగ్గర చేరి అక్కడ మెళుకువలన్నీ నేర్చుకున్నాడు. మెల్లమెల్లగా అతని దగ్గరే ఎదిగి ఒక గోల్డ్ వ్యాపారం ప్రారంభించాడు. మీరు నమ్మరు, కరాచీ
బాంబే, కలకత్తా వీటన్నిటిలో ప్రధానమైన షాపుల్లో వెలుగుతూ ఉండేది 1930s. పెద్ద పెద్ద షాపులు, డైమండ్ మర్చెంట్ అనమాట. దాదా లేఖరాజ్, ఇతని పేరు లక్కీ రాజ్ అని మార్చారు అందరూ. అంటే ఎంత ప్రేమగా వ్యాపారం చేస్తాడు. ఇప్పుడు మీకు ఒక డైమండ్ నెక్లెస్ నచ్చింది, మీరు కొనాలనే ఈ యొక్క ఆ కోరిక ఉంటుంది చూసారా, అది మీ కళ్ళల్లో గమనించి మీకు తగ్గ రేటుకి ఆ డైమండ్ నెక్లెస్ మీకు ఇచ్చి మీ సంతోషాన్ని చూడాలనుకునే వ్యక్తి అతను. అంత గొప్ప వ్యక్తి. వైష్ణవ మతంలో పుట్టిన ఈయన శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఈ భక్తిలో ఉన్నప్పుడు ఈయన వజ్రాల వ్యాపారి కదా, ఎలిజబెత్ మహారాణి, క్వీన్ ఎలిజబెత్ షిప్పుల్లో వచ్చేసి బాంబేలో దిగి ఈయన షాపుకు వచ్చి వజ్రాలు కొనుక్కుని వెళ్ళేది. దీనికి ఎంత అద్భుతమైన, ఇది కాంటెంపరీ స్టోరీ, ఇది అంటే జరిగిన వాస్తవం కదా. లేఖరాజ్ షాపులో కొంటే అది దానికి ఆ రాయల్టీ వేర్ అనేది మహారాణుల్లో కూడా ఉండేది. అలాగే మన ఇండియాలో ఉదయపూర్ రాజులు కానివ్వండి, నేపాల్ రాజులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలోకి ఈయన ఆహ్వానించేవాళ్ళు. ఇతని దగ్గర వజ్రాలు కొనుక్కోవటానికి, లేఖరాజ్ దగ్గర వజ్రాలు కొనుక్కోవటానికి ఉదయపూర్ రాజులు, నేపాల్ రాజులు వీళ్ళందరూ అంటే దాన్ని ఏమంటారు, రాజమందిరానికి ఆహ్వానించేవాళ్ళు. అక్కడ ఏ ఉత్సవం జరిగినా లేఖరాజ్ వాళ్ళ ఫ్యామిలీ రాకముందు ఆ ఉత్సవాలు మొదలయ్యాయి కాదు, ఆపిపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఎలా జరిగాయంటే వీళ్ళ కారులో వీళ్ళు వస్తున్నప్పుడు ఆ కారు డ్రైవర్ చెప్పేవాడు, మీరు ఎంత అదృష్టవంతులు సార్, మా ఉదయపూర్లో మీరు రాందే ఉత్సవాలు కూడా మొదలు పెట్టలేదని. అవి చెప్తుంటే ఏంటి వాళ్ళకి, ఏంటి నా మీద అంత ప్రేమ అని చెప్పి నేను అనుకునేవాడే, కానీ ఇంతమందిని వెయిటింగ్లో పెడుతున్నాడే మహారాజు అని బాధపడేవాడు, నా గురించి కాదు వాళ్ళందరిని ఎందుకు బాధపెడుతున్నాడని. అట్లాంటిది ఈయన రాగానే ప్రారంభోత్సవాలు జరగటం. అలాగే లేఖరాజు ఇంట్లో పెళ్ళిళ్ళు, ఆయనకి 4 సంతానం. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వజ్రపు ఉంగరాలు ఇచ్చేవాళ్ళు అంటే ఎంత ఆనందంగా ఉండేదో ఆలోచించండి. బహుమతిగా వచ్చిన వాళ్ళకి, పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళకి వజ్రపు ఉంగరాలు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి లేఖరాజు అంతులేని సంపద సంపాదించి ఒక పాకిస్తాన్ మొత్తాన్ని కొనగలిగే అంత స్తోమత సంపాదించి మొత్తం సొసైటీ అంతా గౌరవించేది దాదా లేఖరాజు అంటే. అలాంటి వాడుకి ఈ భక్తిలో ఉన్నప్పుడు 12 గురువులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం. కన్న బిడ్డ బర్త్డే ఫంక్షన్ ఉంటే ఆ బర్త్డేకి అందరూ అతిథులందరూ రాగానే ఒక గురువు పిలిచాడంటే ఇది మొత్తం వదిలేసి వెళ్ళిపోతుంటే భార్య బాధపడేది, ఏంటంటే వాళ్ళంతా వెయిటింగ్ మొత్తం విందుకు సంబంధించిన అన్నీ రెడీ అయిపోయినాయి, మీరేంటి వెళ్ళిపోతున్నారంటే గురువు ఆజ్ఞ, మా గురువు పిలిచాడు నేను వెళ్ళిపోవాల్సిందని చెప్పి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్తే ఏముండేది కాదు, నాకు ఒక 10,000 డబ్బులు కావాలి, వాడు చాలా బాధలో ఉన్నాడు ఇస్తావంటే ఆ 10,000 ఇచ్చేసేవాడు వచ్చి అటెండ్ అయ్యేవాడు. ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక వ్యక్తికి ఈ యొక్క తీర్థయాత్రలు ఎక్కువ చేసేవాళ్ళు. బబుల్నాథ్ మందిరం బాంబేలో, అలాగే కాశీలో విశ్వేశ్వరుడికి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకరోజు కాశీలో ఈ బబుల్నాథ్ మందిరంలో వాళ్ళ ఆ మందిరానికి ఎదురుగానే లేఖరాజు ఇల్లు, ఆ లేఖరాజు ఇంట్లో నుంచి ఆ వరండాలోకి వచ్చినప్పుడు తను ఆరాధించే శ్రీ మహావిష్ణువు ఒక తేజస్సుగా కనిపించి నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పి ఒక మాట చెప్పి అదృశ్యమైపోయాడు. నువ్వే నేను, నేనే నువ్వు అదృశ్యమైపోతే ఈయనకు షాక్ అయిపోయి కిందకు వచ్చేసి వాళ్ళందరితో చెప్పాడు. ఆ 12 గురువులు ఉన్నారు కదా, నాకు ఒక అద్భుతం జరిగింది బబుల్నాథ్ మందిరంలో, నేనే నువ్వు, నేను నువ్వే నేను అంటున్నాడు శ్రీ మహావిష్ణువు కనిపించానే. వాళ్ళు విచిత్రంగా ఈ మాట చెప్పగానే, చూడండి ఎంత మైన్యూట్గా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్, ఈ మాట చెప్పగానే వాళ్ళు ఒక ఎర్రిబోగులోని చూసినట్టు చూశాడు 12 ఆ క్షణంలో మొత్తాన్ని వదిలిపెట్టేశాడు. ఈ గురువుల వల్ల ఇది నాకు జరగలేదు, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఈ గురువులు వీళ్ళ నమ్మకూడదని చెప్పి వదిలేశారు. ఎర్రిబోగుల్లో ఇప్పుడు మనల్ని ఒకళ్ళు ఎవరైనా హేళన చేస్తే జీవితాంతం గుర్తుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తికి, రాజులు అంతా గౌరవించే వ్యక్తికి ఏంటి నీకేదో అభూతకల్పనలాగా మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక మాట అనేటప్పటికీ ఆ రోజుల నుంచి గురువులను ఆరాధించడం మానేశాడు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటే కాశీలో ఒక అద్భుతం జరిగింది. కాశీలో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు, ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో పూజ లాంటిది జరుగుతుంది. ఆ పూజలో సడన్గా లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయి గదిలో కూర్చుంటే ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి చెప్తే ఆ గదిలో ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన వాతావరణంని చూశారు కిటికీలో చూసిన వాళ్ళు. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశస్వరూపం శివోహం శివోహం అని ఒక శ్లోకం వినపడుతుంది. తను ఏదో చూస్తున్నాడు, తన ఈ లోకంలో లేడు, ఏదో చూస్తుంటే అక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే తర్వాత ఆయన మాటల్లో
చెప్తే మనం వింటున్నాం. కానీ అది ఎంత గొప్పగా మనం, నేను డైరెక్టర్గా ఇది ఏమన్నా ఇక్కడ ఏమన్నా కల్పితం ఉందా, ఇక్కడ ఇది ఏదన్నా ఒక ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని బాగా ప్రఖ్యాతి చేయటం కోసం ఆలోచించి జరిగిన రచన, ఇవన్నీ నేను డైరెక్టర్ యాంగిల్స్ డైరెక్టర్స్ ఉంటాయి. కానీ నిజంగా భగవంతుడు అతనికి మొత్తం విశ్వంలో జరిగేది జరగబోయేది మొత్తం చెప్పాడు ఆ గదిలో. ఏంటంటే, లేఖరాజ్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అంటే, అసలు ముందు మీరెవరు అని ఈయన అడిగిన ప్రశ్న. నువ్వు ఎవరి గురించి అయితే ఆరాధిస్తున్నావో, ఎవరి గురించి శోధిస్తున్నావో ఆయనే నేను, అంటే భగవంతుడా మీరు అని అనుకో అన్నాడు. ఇక అక్కడి నుంచి అద్భుతం ఏం జరిగిందంటే, ఈ ప్రపంచం నువ్వు ఎందుకు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నావు, నీకు ఇంకా తృప్తి లేదా? తృప్తి లేదా అంటే, కోట్లు సంపాదిస్తాను, రేపు పేదవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో ఆదుకోవటానికి వాళ్ళందరి కోసం అంటే, పిచ్చివాడ అసలు ప్రపంచం ఉంటుందని నువ్వు అనుకున్నావా అన్నాడు. అదేంటి, అప్పుడు ఈ జరగబోయే వాస్తవాలన్నీ ఆయన కళ్ళ ముందు మెదిలేలాగా అద్భుతాలు చూపించాడు. అంటే హిరోషిమా నాగసాకి యుద్ధం అప్పటికి జరగలే, బాంబులు పడి మొత్తం దేశాలు సర్వనాశనం అయిపోయినాయి, అది చూపించాడు ఒకసారి. మళ్ళీ ఎక్కడైతే ఆ ఇది ఉందో అక్కడ ఒక అద్భుతాలు జరిగినట్టు, ఒక గోల్డెన్ ఏజ్, ఒక ప్రకాశవంతమైన మనుషులు, ప్రకాశవంతమైన వస్త్రాలతో మనుషులు తిరగటం చూపించాడు. నేను సృష్టించినది ఇది, మీరు పోగొట్టుకున్నది ఇది. అంటే ఏంటి ఇది, ఇదే విశ్వం యొక్క ఆది మధ్య అంతాల యొక్క రహస్యం ఇది.